ప్రసాదాన్ని సమర్పించడం. ఈ విధంగా అనుభవం గల భక్తుడు బోధించినప్పుడు ప్రారంభిక భక్తుడు ఆదరణ నుండి నేర్చుకుంటాడు. దీనినే గుహ్యమఖ్యాద పుచ్చతి అంటారు. భక్తుడు భగవత్ ప్రసాద వితరణ చేయనప్పుడు భక్తియుక్త సేవాతత్వాన్ని పెంపొందించుకున్నటకు మనం శుద్ధ భక్తుల నుండి భగవదనుగ్రహంగా ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. మనం కూడా శుద్ధ భక్తు మన గృహానికి ఆహ్వానించి వారికి ప్రసాదాన్ని సమర్పించి అన్ని విధాలా వారిని సంతృప్తిపరచుటకు సిద్ధంగా ఉండాలి. దీనినే భుక్తే భోజయతే చైవ అంటారు. హోమజ్ఞానదివిరాంధస్య జ్ఞానాంజన శలాకయ శుచ్రుణమితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నామినే నమస్తే సారస్వతిదేవే గౌరవాణి ప్రచారిణే నిర్సేక్షునివాది పాశ్చాత్య దేశకారిణే జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీఅద్వైత గదాధర శ్రీవాసాది గౌరవభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈ ప్రవచనానికి వచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక పాదాలందనాలు. ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీ రూపేశ్వర చైతన్య ప్రభుకి, అలాగే శ్రీ వైష్ణవ ప్రభుకి కూడా ముందుగా పాదాగమనాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున మనం ఉపదేశామృతము చతుర్థ బిందువు. ఇతపూర్వ తరగతుల్లో మనం ఉపదేశామృతం ప్రథమ బిందువు, ద్వితీయ బిందువు, తృతీయ బిందువు గురించి చర్చ చేసుకున్నాము. ఈ రోజున చతుర్థ బిందువు, నాలుగో శ్లోకం గురించి మనం చర్చించుకున్నాం. అదేమిటి అంటే, దధాపి ప్రతి గృహ్ణాది గుహ్యమఖ్యాతి పృచ్చతి భుంక్తే భోజయతే చైవ షడ్విధం ప్రీతి లక్షణం అనేది ఈరోజు మనం చర్చించుకున్నటువంటి శ్లోకం. దీని అర్థం ఏమిటంటే, దాన రూపంలో కానుకలను ఇచ్చుట, దాన రూపంలోని కానుకలను స్వీకరించుట. అంటే భక్తులకి మనం కానుకలు ఇవ్వాలి, వాళ్ళు కానుకలు ఇచ్చినప్పుడు మనం గ్రహించాలి. అలాగే విశ్వాసంతో మనోభావాలను వ్యక్తపరుచుట, గుహ్య విషయాలను విచారించుట. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అర్థం ఏమిటి అంటే, భగవంతుడికి సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయాలని మనం ఇతరమైనటువంటి భక్తులకి మనకు తెలిసినటువంటి వాటిని వివరించాలి. అలాగే ఇతరమైనటువంటి భక్తులు మనకేమన్నా చెబితే వాటిని మనం గ్రహించాలి. అలాగే ప్రసాదాన్ని గ్రహించుట మరియు ప్రసాదాన్ని అర్పించుట అనేవి భక్తులు ఒకరితో ఒకరు పంచుకునే ఆరు రకాల ప్రేమ లక్షణాలు. కనుక భక్తులు ఏదైనా ప్రసాదాన్ని ఇచ్చినప్పుడు మనం ఆ ప్రసాదాన్ని మనం గ్రహించాలి. అలాగే ప్రసాదం మనం కూడా ఇతరమైన భక్తులకు ఇవ్వాలి. ఇవి ఆరు రకాలైనటువంటి ప్రేమైక లక్షణాలు. అంటే కానుకలను మనం ఇవ్వాలి భక్తులకి, కానుకలు భక్తులు ఇచ్చినప్పుడు మనం తీసుకోవాలి. అలాగే భగవంతుడికి సంబంధించినటువంటి ముఖ్యతమైనటువంటి సేవలకు సంబంధించినటువంటి విషయాలని మనం ఇతరులకు చెప్పాలి. మనకు తెలియనటువంటి వాళ్ళని ఇతరులు చెప్పినప్పుడు లేదా వాళ్ళ దగ్గర నుంచి మనం తెలుసుకొని గ్రహించాలి. అలాగే ప్రసాదాన్ని మనం ఇవ్వాలి భక్తులకి, అది ఏ ప్రసాదమైనా కావచ్చు. అలాగే ఇతరమైనటువంటి భక్తులు గౌరవంగా మనకు ప్రసాదం ఇచ్చినప్పుడు మనం కూడా దాన్ని స్వీకరించాలి. ఇలాగ ఈ ఆరు రకాలైనటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఇవి శుద్ధ భక్తియుక్త సేవని అలాగే భక్తుల మధ్య సత్సంబంధాలని నెలకొల్పుతాయి. ఇది నాలుగో శ్లోకం, చాలా చాలా ఇంపార్టెంట్ శ్లోకం. దీనికి ప్రభుపాల వారు భాష్యం వివరిస్తూ ఉన్నారు. ఈ శ్లోకంలో శ్రీ రూప గోస్వామి ఇతర భక్తుల సాంగత్యంలో భక్తియుక్త సేవను ఆచరించడం ఎలాగో వివరిస్తున్నారు. ఆ కార్యాలు ఆరు రకాలున్నాయి. భక్తులకు దానం ఇవ్వాలి, అందుకు తిరిగి భక్తులు ఏదైనా అర్పిస్తే దాన్ని స్వీకరించాలి. భక్తులతో మనసు విప్పి మాట్లాడడం, భగవంతుకు సంబంధించిన ముఖ్యమైన సేవల గురించి విచారించడం, భక్తుల ద్వారా సమర్పింపబడిన ప్రసాదాన్ని గౌరవించడం మరియు భక్తులకు ఆదరణతో ప్రసాదాన్ని సమర్పించడం. ఈ విధంగా అనుభవం గల భక్తుడు బోధించినప్పుడు ప్రారంభిక భక్తుడు అతని నుండి నేర్చుకుంటాడు. కనుక ఈ కృష్ణ చైతన్య సిద్ధాంతం ఇత శ్లోకంలో మనం కూడా వివరించుకున్నాం. సతఃవృత్తే అని వచ్చింది మనకి. ఏమిటంటే, ఉత్సాహాన్ నిశ్చయాత్ ధైర్యాత్ తత్కర్మ ప్రవర్తన సంగత్యాగా సతహవృత్తే అని వచ్చింది. ఇక్కడ సతహవృత్తే అంటే ఏంటంటే, పూర్వాచార్యుల యొక్క అడుగు జాడలను అనుసరించడం. పూర్వాచార్యులు అంటే మనకన్నా భక్తిలో ముందున్నటువంటి వాళ్ళు, మనకన్నా పెద్దవాళ్ళు, మనకన్నా కూడా కృష్ణ చైతన్యాన్ని ముందు నుంచి అనుసరిస్తున్నటువంటి భక్తుల యొక్క మార్గనిర్దేశత్వాన్ని, వాళ్ళ యొక్క అడుగు జాడల్ని మనం అనుసరించాలి. అంటే శ్రీ రూప గోస్వామి, సనాతన గోస్వామి, ఈ షడ్ గోస్వాములు, అలాగే చైతన్య మహాప్రభు యొక్క అనుయాయులు,
అలాగే వైష్ణవ సంప్రదాయం బ్రహ్మవంత గౌడి వైష్ణవ సంప్రదాయం అనేటువంటి ఆచార్యుల యొక్క మార్గ నిర్దేశకత్వాన్ని అనుసరిస్తూ మనం ఏం చేయాలంటే ఈ భక్తియుక్త సేవ చేయాలి. వాళ్ళ మార్గ నిర్దేశకత్వంలో మనం నడవడం వల్ల మనం భక్తిలో అభివృద్ధి చెందుతాం. ఇక్కడ కూడా ఏం చెప్తున్నారంటే ఈ ఆరు రకాలైన విషయాలు కూడా ఈ యొక్క ఎవరైతే ప్రారంభిక భక్తుడు అనుభవం గల భక్తుడి నుంచి వీటన్నిటినీ తెలుసుకోవాలి. ఆల్రెడీ ఎవరైతే వీటన్నిటిని నేర్చుకున్నారో వారి గురువు గారి దగ్గర నుంచి గురుముఖత మనం కూడా ఏం చేయాలంటే వాళ్ళకి సేవ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి మనం ఈ యొక్క జ్ఞానాన్ని ఈ యొక్క విషయాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ అది వివరిస్తున్నారు. అలాగే దీనినే గుహ్యమఖ్యాది పృచ్ఛతి అంటారు. భక్తుడు భగవత్ ప్రసాదాన్ని వితరణ చేయనప్పుడు భక్తియుక్త సేవా తత్వాన్ని పెంపొందించుకున్నందుకు మనం శుద్ధ భక్తుల నుండి భగవద్ అనుగ్రహం ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. మనం కూడా శుద్ధ భక్తులను మన గృహానికి ఆహ్వానించి వారికి ప్రసాదాన్ని సమర్పించి అన్ని విధాలా వారిని సంతృప్తి పరచడానికి సిద్ధంగా ఉండాలి. దీనినే భుంక్తే భోజయతే చేయవ అంటారు. అందుకనే మనం ప్రసాదాన్ని ఇవ్వాలి, వాళ్ళు ప్రసాదాన్ని ఇచ్చినప్పుడు మనం గ్రహించాలి. ఇది భక్తుల మధ్య ఉన్నటువంటి ప్రేమైక లక్షణాలు, ఆరు రకాలైనటువంటి ప్రేమైక లక్షణాలు. కనుక మనం కూడా ఏం చేయాలంటే సంవత్సరంలో కనీసం ఒకసారైనా కానీ ఈ యొక్క వైష్ణవుల్ని మన ఇంటికి ఆహ్వానించి వాళ్ళకి ప్రసాదాన్ని ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క భక్తుల మధ్య సత్సంబంధాలు అనేవి నెలకొంటాయి. ఇంకొక విషయం, ఎందుకు ఇలా ప్రసాదాన్ని ఇవ్వాలంటే మనకి శాస్త్రం చెప్తుంది భగవంతుడు నేరుగా ఆయన నైవేద్యాన్ని స్వీకరించేటటువంటి మార్గాలు రెండు ఉన్నాయి. అదేమిటంటే ఒకటి యజ్ఞ ముఖత ఆయన ఈ యొక్క నైవేద్యాన్ని గ్రహిస్తారు, రెండోది వచ్చేసి వైష్ణవుడు యొక్క శుద్ధ భక్తుడి యొక్క ముఖత ఆయన నైవేద్యాన్ని గ్రహిస్తారు. కనుక మనం ఏం చేయాలి అంటే యజ్ఞాన్ని ఆచరించేటువంటి ఆస్కారం ఈ యుగంలో లేదు మనకి. ఎందుకంటే శాస్త్రం ప్రకారంగా తృతీయ అధ్యాయతో విష్ణు త్రేతాయాం యజతోమకై ద్వాపరే పరిచర్యాయ కలవత హరికీర్తనం. కనుక మరి యుగంలో హరికీర్తన చేయాలి. కనుక మనం మరి యుగంలో భగవంతుడికి నేరుగా నైవేద్యాన్ని సమర్పించాలంటే ఎలా సమర్పించాలంటే శుద్ధ భక్తులకి వైష్ణవ ముఖత మనం భగవంతుడికి నైవేద్యాన్ని సమర్పించవచ్చు. కనుక యజ్ఞ ముఖం నుంచి కానీ లేదా వైష్ణవుడి యొక్క శుద్ధ భక్తుడి యొక్క కృష్ణ భక్తుడి యొక్క ముఖం నుంచి భగవంతుడు ప్రసాదాన్ని అంటే నైవేద్యాన్ని గ్రహిస్తారు. కనుక మనం ఏం చేయాలంటే సంవత్సరంలో కనీసం ఒకసారైనా లేదా వీలైనప్పుడు వైష్ణవుల్ని ఇంటికి ఆహ్వానించి వారికి మనం ప్రసాదాన్ని సమర్పించాలి. దానివల్ల ఏమవుతుంది, నేరుగా భగవంతుడికి సమర్పించిన దాంతో సమానం ఉన్నాయి. కనుక ఎప్పుడైతే ఈ వైష్ణవుల్ని మనం ఆనందింపజేస్తామో శ్రీకృష్ణ భగవాన్ ఆనందపడతారు. మనం భగవంతుడి యొక్క భక్తుల్ని ఆనందింపజేయాలి. భగవంతుడి యొక్క భక్తుల్ని ఆనందింపజేసినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు కూడా ఆనందపడతాడు. సామాన్యమైన సాంఘిక వ్యవహారాల్లో ఇద్దరు ప్రియమిత్రుల మధ్య కూడా ఈ ఆరు రకాల ప్రేమ వ్యవహారికాలు ఎంతో అవసరం అవుతుంది. ఉదాహరణకు ఒక వ్యాపారస్తుడు మరొక వ్యాపారస్తులతో సంబంధాన్ని కలుపుకోదలిచినప్పుడు అతను భోజనశాలలో విందు ఏర్పాటు చేసి ఆ విందు జరుగుతుండగా తాను చేయదలుచుకున్న దాని గురించి వివరిస్తాడు. మిత్రుడైన ఆ వ్యాపారస్తుని తాను ఎట్లు నడుచుకోవాలనేది వివరిస్తాడు. కొన్నిసార్లు కానుకలు కూడా ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది. ఈ విధంగా సన్నిహిత సంబంధాలు ప్రేమపూర్వకంగా వ్యవహరించినప్పుడు ఈ ఆరు రకాల కార్యాలు నిర్వహించబడతాయి. పూర్వక శ్లోకంలో ఎవరైనాను లౌకిక సాంగత్యాన్ని విడిచి భక్తులతో సాంగత్యాన్ని చేయాలని శ్రీ రూపగోస్వామి ఉపదేశించారు. సంగత్యాగ సతోవృత్తే భక్తుల మధ్య ఈ ఆరు రకాల ప్రేమపూర్వక సంబంధాలు వినిమయానికి కావలసిన సౌకర్యాలను కలిగించడానికే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం స్థాపించబడింది. కనుక మనం కూడా చూసినట్లయితే ఆధ్యాత్మిక పరంగానే కాకుండా భౌతికంగా కూడా తీసుకున్నట్లయితే మనం చూడొచ్చు ఈ భౌతికమైనటువంటి వ్యక్తులు కూడా ఈ రూపగోస్వామి మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క ఉపదేశాన్ని వాళ్ళు కూడా వాళ్ళ యొక్క వ్యాపారాల్లో ఉపయోగించుకుంటూ ఉంటాం. మనం చూసినట్లయితే పెద్ద పెద్ద వ్యాపారస్తులందరూ కూడా వారు తర్వాత వారి వ్యాపార రంగంలో చేయదలుచుకున్నటువంటి విషయాలన్నింటినీ కూడా వారికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా ఒకనొక భోజనశాలకు అంటే రెస్టారెంట్ లాంటి దాంట్లోకి లేదా హోటల్కి ఆయన ఆహ్వానించి అక్కడ ఓపెన్ ఏరియాలో ఈ యొక్క వాళ్ళందరూ కూడా భోజనాలు అవన్నీ స్వీకరిస్తున్న సమయంలో తాను చెప్పదలుచుకున్న విషయాన్ని అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో వారికి గిఫ్ట్లు కూడా అంటే కానుకలు కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అంటే భౌతికమైన వ్యక్తులు కూడా దీన్ని ఉపయోగించుకొని వారు వ్యాపార రంగంలో అభివృద్ధి చెందుతూ ఉన్నారు.
వాస్తవంగా రూప గోస్వామి ప్రభుపాద వారు దీన్ని భక్తుల ఎలా అభివృద్ధి చెందాలి మనం అనేది దానికోసం ఈ యొక్క శ్లోకాన్ని మనకు ఇవ్వడం జరిగింది. అంటే భౌతికమైన వ్యక్తులు కూడా దీన్ని ఉపయోగించుకొని వారి యొక్క వ్యాపారాన్ని అలాగే వారి యొక్క బిజినెస్ ని ఎంతో గొప్పగా అభివృద్ధి ఎందుకు చెందుకుంటూ ఉన్నారు మనం గమనించవచ్చు. కనుక మనం కూడా భక్తులు అభివృద్ధి చెందాలంటే మనం ఏం చేయాలంటే వైష్ణవుల్ని మనం కూడా ఆహ్వానించి వారికి అప్పుడప్పుడు కానుకలు ఇవ్వడం లేదా వాళ్ళు ఇస్తున్నటువంటి కానుకలు గ్రహించడం, మనం కూడా ఈ యొక్క భక్తులకి ప్రసాదాన్ని ఇవ్వడం, వాళ్ళు ప్రసాదాన్ని ఇచ్చినప్పుడు మనం కూడా స్వీకరించడం. ఇవన్నీ అవుతాయంటే భక్తుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఎందుకు ఏర్పరిచారంటే భక్తుల మధ్య ఈ ఆరు రకాల ప్రేమపూర్వక సంబంధాలు వినిమయాన్ని కావలసిన సౌకర్యాలు కల్పించడానికే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం స్థాపించబడింది. కనుక ఇంతకుముందు కూడా మనం ఎన్నోసార్లు చర్చ చేసుకున్నాం ఎందుకు ప్రభుపాల వారు ఈ ఇస్కాన్ సంస్థను స్థాపించారు అంటే శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం, కృష్ణ భక్తుల యొక్క సాంగత్యం ఇవ్వడం కోసం ప్రభుపాల వారు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని ఆయన నెలకొల్పడం జరిగింది. ఎందుకంటే మనం చూసినట్లయితే ఈ భౌతిక జగత్తులో కృష్ణు గురించి చెప్పేవాడు కనపడరు మనకి. మనం ఎన్నో దేవాలయాలకు వెళ్తుంటాం కానీ అక్కడ కేవలం ఏం చేస్తుంటారంటే ఈ పూజలు వ్రతాలు కార్యక్రమాలు జరుగుతుంటాయి కానీ ఇలాగ భాగవతం భగవద్గీత జరిగిన ప్రదేశాలు తక్కువ. అందున ఒకవేళ జరిగినప్పటికీ కూడా మనం ఏ స్థాయిలో ఉన్నామనేది వారు అడగడం కానీ మనం వాళ్ళతో చర్చించడం కానీ జరగదు. ప్రామాణికమైనటువంటి గురు శిష్య పరంపర. అలాగే మనం చూసినట్లయితే ఈ ఇస్కాన్ ఎలా ఉపయోగపడుతుందంటే మనం ఒక ఇస్కాన్ దేవాలయానికి చిన్నగా అలవాటు అవుతున్నటువంటి క్రమంలో మనం ఎలా భక్తియుక్త సేవ చేయాలనేది మొత్తం కూడా బేసిక్స్ దగ్గర నుంచి నేర్పిస్తారు. ఒక క్రమబద్ధంగా వీటన్నింటినీ నేర్పిస్తారు. అంటే మనం భౌతిక జగత్తులో చాలా బంధింపబడినాం, మనకు తెలియకుండానే చాలా చాలా బంధింపబడినాం. ఒకేసారి మనం ఈ యొక్క కృష్ణ చైతన్యాన్ని స్వీకరించలేకపోవచ్చు. కనుక ఈ ఇస్కాన్ సిస్టమ్ మనకి ఏం నేర్పిస్తుందంటే క్రమానుగతంగా భౌతిక జగత్తు పట్ల మనం ఈ యొక్క డిటాచ్మెంట్ వైరాగ్యాన్ని కలిగి ఉండి వాటి యొక్క సంబంధాలని కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ ఆధ్యాత్మికమైన సంబంధాలను పెంపొందించుకోవడం కోసం ఉపయోగపడుతుంది. అందుకోసం ఇస్కాన్ సంస్థని ప్రభుత్వాల వారు స్థాపించడం జరిగింది. మనం రకరకాలైనటువంటి సాంగత్యాలు అన్నీ దొరుకుతాయి, మనం చూడొచ్చు ప్రపంచవ్యాప్తంగా. మనం చూస్తే ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తే ఎస్పెషల్లీ కుల ప్రాతిపదిక మీద వాళ్ళందరికీ కూడా సమూహాలు ఉన్నాయి. మనం చూస్తే ఎస్టీ సంఘం అని, బీసీ సంఘం అని, ఇలాగ రెడ్ల సంఘం అని రకరకాల సంఘాలన్నీ ఉన్నాయి. అంటే కుల ప్రాతిపదిక మీద సంఘాలు ఉన్నాయి. అలా చూస్తే తర్వాత వృత్తి పరంగా కూడా మనం చూసినట్లయితే రజక సంఘం అని, నాయి సంఘం అని, ఇలాగ రకరకాల సంఘాలన్నీ ఉన్నాయి. అలాగే మనం చూస్తే వ్యాపారస్తుల్లో చూస్తే క్లాత్ మర్చెంట్ అసోసియేషన్, అంటే ఈ యొక్క బట్టల వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా ఒక అసోసియేషన్. అలాగే ఈ ఆటో నడిపే వాళ్ళందరూ కూడా అదొక అసోసియేషన్ ఉంది. అలాగే టీచర్లందరూ కూడా టీచర్ అసోసియేషన్ ఉన్నాయి. ఇలా తీసుకుంటే బ్రాహ్మణ అసోసియేషన్ అని ఇంకా రకరకాలు ఉద్యోగస్తుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి కూడా సంఘాలు ఉన్నాయి. మరి భక్తులకి సంఘం లేదు, అందుకని ప్రభుపాల వారు ఏం చేసినారంటే అందరికీ సంఘం ఉంది కదా, మరి భక్తులకు కూడా ఒక సంఘం ఉండాలి కదా, మరి ఆ భక్తులు అభివృద్ధి చెందాలి, వాళ్ళకి సంబంధించినటువంటి ఆ సందేహాలు తీర్చుకోవాలనే ఉద్దేశంతో ప్రభుపాల వారు ఈ భక్తుల సంఘాన్ని నెలకొల్పారు. అదే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం. మనం చూసినట్లయితే రకరకాలైన సంఘాలని క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ అని లేదా బిల్డర్ అసోసియేషన్ అని రకరకాల ఉన్నాయి. వీళ్ళందరూ ఏం చేస్తారంటే ప్రభుత్వానికి ఇటు వర్కర్స్ కి మధ్య ఉండి వీళ్ళ డిమాండ్స్ వినిపించడం లేదా ఏమైనా లోటుబాట్లు ఉన్నప్పుడు ఈ యొక్క రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్ళటం, ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్ళటం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటాం. మరి భక్తులందరికీ కూడా ఒక సంఘం ఉండాలి అనే ఉద్దేశంతో ప్రభుపాల వారు ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని స్థాపించారు. స్థాపించడమే కాకుండా మనం చూసినట్లయితే మనం భగవద్గీతలు బయట చాలా మంది అమ్ముతూ ఉంటారు. మనం కూడా రకరకాల భగవద్గీతలు అన్ని కూడా మార్కెట్లో మనకు దొరుకుతూ ఉన్నాయి, భాగవతాలు అన్ని కూడా దొరుకుతూ ఉన్నాయి మనం చూసినట్లయితే. కానీ ఇక్కడ ఇస్కాన్ సిస్టమ్ ప్రకారంగా మనం కేవలం ఆ పుస్తకాలని అమ్మేయడమే కాదు మన పని, వితరణ చేయడమే కాదు మన పని. మన అందరికీ కూడా ఇది అవకాశం ఉందన్నమాట. ఈ అవకాశం అందరికీ ఉంది. ఆ భగవద్గీత ఇచ్చిన తర్వాత భగవద్గీతను ఎలా చదవాలి, ఆ శ్లోకాలని మనం ఎలా నేర్చుకోవాలి, అలాగే
మేము ఈ భగవద్గీత పట్ల ఒక రకమైనటువంటి ఒక కోర్సు లాగా చేయాలనుకుంటున్నాము, లేదా మేము దీని గురించి ఇంకా డీటెయిల్ గా చదువుదాం అనుకుంటున్నాము అని అలాగా ఆసక్తి చూపే వాళ్ళందరికీ కూడా మనకి ఎనలైటికల్ స్టడీ ఆఫ్ శ్రీమద్ భగవద్గీత, ఎనలైటికల్ స్టడీ ఆఫ్ శ్రీమద్ భాగవతం అంటే విశ్లేషణాత్మక అధ్యయనం, శ్రీమద్ భాగవతం యొక్క విశ్లేషణాత్మక అధ్యయనం, అలాగే భగవద్గీత యొక్క విశ్లేషణాత్మక అధ్యయనం, ఇటువంటి కోర్సులన్నింటినీ కూడా మనకి ఇస్తాను అందించడం జరిగింది. అలాగే ఇవి మాత్రమే కాదండి, మనం ఎప్పుడైతే ఈ భక్తిలో అభివృద్ధి చెందాలి అని ఎవరైతే ఇంకా ఇంకా ఆతృతగా ఉన్నారో, ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళందరికీ కూడా గురువు దగ్గర నుంచి ఆశ్రయం అని ఇప్పిస్తారు. అలాగే తర్వాత గురువు దగ్గర నుంచి హరినామ దీక్ష అని ఉంటుంది, అలాగే బ్రాహ్మణ దీక్ష అని ఉంటుంది. అలాగే మనం చూసినట్లయితే ఈ భక్తిలో ఇంకా నేను ఎక్కువ కోర్సులు చేయాలి, భక్తి శాస్త్రీ కోర్సు, భక్తి వైభవ, భక్తి వేదాంత, భక్తి సార్వభౌమ, ఇటువంటి కోర్సులన్నింటినీ కూడా మనకి ఇస్తాను అందిస్తుంది. అంటే మనం భక్తిలో డీటెయిల్డ్ స్టడీ అనమాట, భక్తికి సంబంధించి ఒక ప్రణాళిక బద్ధంగా రకరకాలైనటువంటి కోర్సులను డిజైన్ చేసి ఆ కోర్సులన్నింటినీ కూడా మనం భక్తిని ఎలా ఆచరించాలి, అసలు భక్తి అంటే ఏమిటి, శ్రీకృష్ణ భగవానుడికి మనకు గల సంబంధం ఏమిటి అనేది శాస్త్రీయంగా మనకు నేర్పిస్తూ ఉన్నారు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ద్వారా ప్రభుపాల. కనుక మరి ఈ ఇస్కాన్ ఎందుకు స్థాపించారు అంటే భక్తులకు సాంగత్యాన్ని ఇవ్వడం కోసం. ఎందుకు అంటే మనం భక్తుల సాంగత్యంలోనే మనం భక్తియుక్త సేవలో అభివృద్ధి చెందగలుగుతాం. ఎందుకంటే సాంగత్యం ఉందనుకోండి, మనం అదే చైతన్యంలో మనం భక్తిని కొనసాగించగలుగుతాం. ఆ సాంగత్యం లేకపోవడం వల్ల మనం ఏమవుతామంటే త్వరగా మాయకు లోనే అవకాశం ఉన్నాము. ఎందుకంటే మనం చూడొచ్చు, ఒక 10 మంది ప్రతిరోజు కూడా మంగళహారతికి వస్తూ ఉన్నారనుకోండి, ఒకనొక రోజు ఒక భక్తుడు ఏదో కారణం చేత ఆయన మంగళహారతిని మిస్ అయితే వెంటనే ఈ 900లో ఎంతో కొంతమంది ఫోన్ చేస్తారనమాట, ఎందుకు ప్రభుజీ ఈరోజు ఎందుకు మీరు మంగళహారతికి అటెండ్ కాలేదు, ఫలాన్ రీజన్, మాకు ఇలా వెహికల్ ప్రాబ్లం అయింది, అయితే నేను మంగళహారతికి వచ్చేటప్పుడు మిమ్మల్ని పికప్ చేసుకుంటాను, ఇలాగా రకరకాలైన కారణాలన్నీ ఇలాగా ఏమవుతుందంటే అందరం కలిసి ఉండడం వల్ల భక్తియుక్త సేవలో మనం వెనక్కి తగ్గే అవకాశం ఉండదు, ఇంకా ముందుకు వెళుతూ ఒకళ్ళొకళ్ళు కలుపుకొని మనం ముందుకు వెళుతూ, అలాగే అందరం కలిసి జపం చేయడం, అందరం కలిసి ఇలా భాగవతాన్ని శ్రవణం చేయడం, అందరం కలిసి భాగవతాన్ని పఠనం చేయడం, సామూహిక హరినామ జపం, సామూహికంగా కృష్ణ కథను శ్రవణం చేయడం, ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రభుపాల వారు మనకు అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనివల్ల ఏమవుతుందంటే మనం భక్తులు అభివృద్ధి చెందుతాం, అందరూ ఒకళ్ళనొకళ్ళు మనం అందరం ఏం చేసాం, కలిసి కలిసిగా అందరం కలిసి ప్రయాణం చేస్తున్నాం ఈ భక్తిలో అభివృద్ధి చెందడం కోసం. కనుక మనం చూడొచ్చు, ఒక 10 మంది కలిసి జపం చేస్తున్నాం అనుకోండి దేవాలయానికి వచ్చి, ఎవరన్నా ఒక భక్తుడికి ఆయనకి నిద్ర వచ్చి లేదా తూగుతూ ఉన్నారనుకోండి, వెంటనే మిగిలిన భక్తులు వెంటనే ప్రభుజీ మీరు లేకండి, కొద్దిగా మీకు మత్తుగా ఉన్నట్టుండి వెంటనే మేల్కొనండి, కొద్దిగా అటు ఇటు తిరుగుతూ జపం చేయండి, మళ్ళీ వచ్చి కూర్చోండి లేదా మంచినీళ్ళు తాగండి, ఇలాగా మనం చెప్తూ ఉంటాం. ఇలాగ ఒకరికొకరు ఒకరికొకరు సహకరించుకోవడం వల్ల ఏమవుతుంది, మనం భక్తిలో త్వరగా అభివృద్ధి. అలాగే ఎస్పెషల్లీ ఈ శ్లోకంలో మనం తీసుకున్నట్లయితే మనం భక్తిలో ఎలా అభివృద్ధి చెందాలి అనేది ప్రత్యేకించి ఈ శ్లోకంలో మనకు నేర్పిస్తుంది. కనుక ప్రభుపాద వారి ఇస్కాన్ సిస్టాన్ని ఎందుకు మనకి అందుబాటులోకి తీసుకొచ్చారంటే భక్తుల సాంగత్యాన్ని మనకు అందించడం కోసం. భక్తిలో ఎవరైతే అభివృద్ధి చెందాలనుకున్నారో వాళ్ళకి అన్ని రకాలైనటువంటి వాతావరణాలు, అన్ని రకాలైనటువంటి వాటిని సిద్ధం చేశారు ప్రభుపాద వారు. ఇక్కడ అదే వివరిస్తున్నారు, ఈ సంఘం ఒంటి చేతితో ప్రారంభింపబడింది కానీ ప్రజలు ఇచ్చిపుచ్చుకోవాలనే విధానంతో ముందుకు వస్తున్నట్టు చేతనే నేడు ఈ సంఘం ప్రపంచమంతటా విస్తరిస్తున్నది. ఈ సంఘ కార్యకలాపాలు అభివృద్ధికి ప్రజలు ఉదారంగా విరాళాలు ఇస్తున్నందుకు అందుకు ప్రతిగా మేము కృష్ణ చైతన్య విషయాలు మాత్రమే కలిగి ఉండే కానుకలను గ్రంథాల రూపంలోను ప్రత్యేక రూపంలోను అందించను, ప్రజలు వాటిని ఉత్సాహంగా స్వీకరిస్తున్నందుకు ఆనందించున్నాం. మేము కొన్నిసార్లు కృష్ణ చైతన్య ఉత్సవాలు ఏర్పాటు చేసి జీవిత సభ్యులను, మిత్రులను ప్రసాదాలను కూడా ఇందులోకి ఆహ్వానిస్తుంటాం. మా జీవిత సభ్యులలో చాలా మంది సంఘంలో ఉన్నత స్థితికి చెందిన వారైనప్పటికీ వారికి మేము మా శక్తానుసారం అర్పించు స్వల్ప ప్రసాదాన్ని కూడా వారు స్వీకరిస్తుంటారు. కనుక ప్రభుపాల వారు ఉన్నప్పుడు సమయంలో ఆయన రాస్తున్నారు. ప్రభుపాల వారు ఇస్కాన్ లో ఇప్పటి వరకు మనం చూస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రభుపాల వారు ఆయన ఇస్కాన్ స్థాపించినప్పుడే ప్రారంభించారు. లైక్ మనం చూసినట్టయితే ఫుడ్ ఫర్ లైఫ్, ఏదైతే ఈ ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రభుపాల వారు ప్రారంభం చేశారు, అలాగే ఈ జీవిత సభ్యత్వాన్ని కూడా ప్రభుపాల వారే ప్రారంభం చేశారు, అలాగే ఇలా చూసినట్టయితే హరే కృష్ణ ఉత్సవాలు అని చెప్పేసి ఈ పండాల ఉత్సవాలను నిర్వహిస్తారు అన్నమాట, అలాగే రథయాత్ర ఉత్సవాలు ఎక్కువ మందిని ఆహ్వానించి వాళ్ళందరికీ కూడా ఈ కృష్ణ చైతన్య సిద్ధాంతాన్ని ఏ రకంగా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారో ఆ రకంగా వాళ్ళకి
ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా రకరకాలైనటువంటి ప్రదర్శనలు పెట్టడం, రకరకాలైనటువంటి గ్రంథాలని అందుబాటులో తీసుకురావడం, కొన్ని వందల దేవాలయాలని ఏర్పాటు చేయడం, అన్ని కూడా ప్రభుపాద వారే ఆయన ఉన్నప్పుడే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందన్నమాట. కనుక భక్తిలో అభివృద్ధి చెందాలనుకున్న వాళ్ళకి ఇస్కాన్ కల్పవృక్షం లాగా అనమాట, ఎవ్రీథింగ్ మనకి ఇస్కాన్ లో లభిస్తుంది. గ్రంథాల దగ్గర నుంచి, గైడెన్స్ దగ్గర నుంచి, మనం ఎలాగా ఏ ఏ సందర్భాల్లో ఎలా ప్రవర్తించాలనే మొత్తం కూడా మనకి నేర్పించడం కోసం ప్రభుపాద వారు సమస్తాన్ని సిద్ధం చేశారు. ఉపయోగించుకోవడమే తరువాయి మనం. కనుక ఈ హరే కృష్ణ ఉత్సవాలని ప్రభుపాద వారు ఆయన ఉన్నటువంటి కాలంలోనే ఈ ఉత్సవాలన్నింటినీ నిర్వహించేవారు. ఆ ఉత్సవాలు నిర్వహించినప్పుడు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ కృష్ణ చైతన్యానికి సంబంధించినటువంటి వాటన్నిటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఆ పుస్తకాలన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, మీరు కూడా ఈ పుస్తకాలను తీసుకోండి, భగవద్గీత తీసుకోండి, భాగవతం తీసుకోండి, మీరు కూడా హరినామాన్ని జపం చేయండి అని చెప్పేసి వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది. మనం కూడా చూడొచ్చు, ఈ యొక్క మనం కూడా ఈ రథయాత్ర కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఎందుకు అంత పెద్ద మొత్తంలో మనం ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తామంటే, అంత భారీ మొత్తంలో మనం కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు కొన్ని లక్షల మంది వస్తారు మనం గమనించవచ్చు. మనం కూడా ఇస్కాన్ కర్నూలు ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర మహోత్సవాలు నిర్వహిస్తాం. దాదాపుగా 10 లక్షల మంది వచ్చి వెళ్ళేవాళ్ళు మొత్తం ఆ 8 రోజుల కార్యక్రమంలో. దాదాపు 10 లక్షల మందికి లబ్ధి చేకూర్చే విధంగా మనం ఏర్పాట్లు చేస్తాం. అంటే ఎందుకంటే మనం ఎక్కువ మొత్తంలో ప్రచారం చేయడం వల్ల అనేక ప్రదేశాల నుంచి, అనేక పట్టణాల నుంచి, అనేకమైనటువంటి పల్లె గ్రామాల నుంచి అందరూ కూడా ప్రజలు వస్తారు. అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ప్రదర్శన చూస్తారు. అక్కడ మనం ఏదైతే డిస్ప్లేలో ఇచ్చినటువంటి భగవద్గీత భాగవతాన్ని వాళ్ళు కూడా కొనుగోలు చేస్తారు. అలాగే అక్కడ మనం జపాస్టాలు కూడా పెడతాం. అక్కడ మీరందరూ కూడా హరినామాన్ని జపం చేయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ చూపించినట్లయితే మీరు కూడా ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయొచ్చు. ఇది ఈ హరే కృష్ణ మహామంత్రం అనేది కలియుగం యొక్క ధర్మం అని ఇలాగ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం. అలాగే మనం ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఎందుకు పాటించాలి అనేది కూడా మనం అందుబాటులో తీసుకురావడం కోసం కూడా దానికి ప్రత్యేకంగా ఉష్టాలను ఏర్పాటు. ఇలాగా ఈ కృష్ణ చైతన్య సిద్ధాంతాన్ని ఎలా మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో మనం ఈ పెద్ద పెద్ద ఉత్సవాలను నిర్వహించినట్లయితే, ఆ ప్రజలందరూ కూడా ఏదో ఒక రకంగా మన ఇష్టానికి కనెక్ట్ అవుతాం. అలా కనెక్ట్ అయినప్పుడు ఏమవుతారు, ఆ యొక్క ఉత్సాహాన్ని అనుసరించి మనం క్రమానుగతంగా ఆదివారం రండి అని చెప్తాం, ఏకాదశి రండి అని చెప్తాం, ఏకాదశి ఉపవాసం ఉండమని చెప్తాం. అలాగే ప్రత్యేకంగా మీకు గురువారం రోజున, శుక్రవారం రోజున మీకు ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క క్లాస్ ఉంటుందని చెప్తాం. ఇలా వాళ్ళు చిన్నగా కనెక్ట్ అవుతారు. తర్వాత హరినామాన్ని జపం చేయమని చెప్తాం, ప్రసాదాన్ని స్వీకరించండి అని చెప్తాం. ఇలా క్రమంగా ఏమవుతారు అంటే వాళ్ళు భగవద్భక్తులుగా మారుతారు. ఈ ప్రాసెస్ చాలా స్లో అయినప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేసింది ప్రభుపాద వారు ప్రవేశపెట్టినటువంటి ఈ కృష్ణ చైతన్య సిద్ధాంతం. ఈ కృష్ణ చైతన్య సిద్ధాంతం అంటే వేరే ఏది లేదు, ఇది సనాతన ధర్మమే. ఏదైతే సనాతన ధర్మం, వాస్తవ సనాతన ధర్మం ఉందో అదే ప్రభుపాద వారు ప్రవేశపెట్టారు తప్ప కొత్తగా ప్రభుపాద వారు ప్రవేశపెట్టింది ఏమి లేదు. కనుక మనందరం కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే విధంగా ప్రభుపాద వారు దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. కనుక ప్రభుపాద వారు చెప్తున్న మా జీవిత సభ్యులు చాలా మంది సంఘంలో ఉన్నత స్థితికి చెందిన వారైనప్పటికీ వారికి మేము మా శక్తానుసారం అర్పించి స్వరప్రసాదాన్ని కూడా వారు స్వీకరిస్తుంటారు. కొన్నిసార్లు జీవిత సభ్యులు మరియు శ్రేయభిలాషులు భక్తియుక్త సేవకు సంబంధించిన ముఖ్య విషయాల గురించి విచారణ చేస్తుంటాం. మేము వారికి వివరించడం ప్రయత్నిస్తుంటాం. ఈ విధంగా మా సంఘం ప్రపంచమంతటా విజయవంతంగా విస్తరిస్తున్నది ప్రభుపాద వారు చెప్తున్నారు. ఇలాగా మేము మా జీవిత సభ్యులు ఎవరైతే ఉన్నారో, అంటే ఇస్కాన్కి సంబంధించి జీవిత సభ్యత్వాన్ని స్వీకరించినటువంటి వాళ్ళు సంఘంలో గొప్ప గొప్ప వ్యక్తులు కూడా ఉన్నారు. రాజకీయ ప్రముఖులు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు, అలాగే సినీ ప్రముఖులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మన ఇస్కాన్ దేవాలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. అలాగే మన యొక్క బ్రహ్మచారుల యొక్క, అలాగే ఎవరైతే సీనియర్ భక్తుల యొక్క, సీనియర్ సన్యాసుల యొక్క ఈ యొక్క గైడెన్స్ తీసుకుంటూ వాళ్ళు కూడా కొంత మారుతూ ఉన్నారు. ఇది మనం గమనించవచ్చు. కనుక ఇదేం చేస్తుందంటే, ప్రభుపాల వారు ప్రవేశపెట్టినటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రభావితం చేస్తున్నాయి మనం గమనించవచ్చు. కేవలం పుస్తకాలను ప్రింట్ చేసి వితరణ చేయటం, తర్వాత మర్చిపోవడం కాకుండా, తర్వాత ఉత్సాహం ఉన్న వాళ్ళకి వీటికి సంబంధించినటువంటి తరగతులు తీసుకోవడం, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతుంది. ప్రభుపాల వారు ఈ జీవిత సభ్యత్వాన్ని పెట్టడంలో ఆయన యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, మనం తీసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ఇస్కాన్ జీవిత సభ్యత్వ అనేటువంటి ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు ప్రభుపాల వారు.
ప్రభుపాల వారు ప్రవేశపెట్టినప్పుడు సుమారుగా 1111 రూపాయలు, ఇప్పుడు సుమారుగా 36116 అలా ఉంది. కనుక అలా కట్టినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏ ఇస్కాన్ టెంపుల్ పెద్ద టెంపుల్స్ లో ఒక సంవత్సరంలో 3 రోజులు అకామిడేషన్ ప్రసాదాన్ని ఇస్తారు మన యొక్క జీవిత సభ్యత్వాన్ని తీసుకున్నటువంటి వ్యక్తులు. దాంట్లో ఆంతర్యం ఏమిటంటే మనం ఎక్కడెక్కడో హోటల్లో ఉండడం కన్నా ఇలాగా మనం దేవాలయంలో ఉన్నట్లయితే ఆ భక్తుల సాంగత్యంలో ఉంటాం, ఆ 3 రోజుల పాటు భగవత్ ప్రసాదాన్ని తీసుకుంటాం, భగవంతుడి యొక్క దివ్య కథనం వింటాం, భగవంతుడి యొక్క దర్శనం చేసుకుంటాం. ఈ ఒక ప్రదేశం కాకపోయినా ఈ దేవాలయం కాకపోయినా ఇంకొక దేవాలయం, ఇంకో దేవాలయం కాకపోయినా ఇంకో దేవాలయం, ఏదో ఒక రోజున భక్తులుగా మారతారన్న కొంతైన ఆలోచన వస్తుంది మనకి. అవును కదా, నేను కూడా భగవద్గీత గురించి తెలుసుకోవాలి, భాగవతం గురించి తెలుసుకోవాలి, చాలా గొప్పది మన ధర్మం అనేటువంటి ఆలోచన వాళ్ళలో కూడా వస్తుంది. కనుక ఆ ఉద్దేశంతో ప్రభుపాల వారు దీన్ని ప్రవేశపెట్టారన్నమాట. అలా ఆ పథకం ద్వారా 200,000 మంది ఇస్కాన్ భక్తులుగా మారారన్నమాట. కనుక ప్రభుపాల వారు మనకిచ్చినటువంటి అవకాశాలన్నీ కూడా చాలా మంది భక్తులు మారటం కోసం అది ఉపయోగపడ్డాయి చాలా మంది. కనుక ప్రభుపాల వారు అదే చెప్తున్నారు, ఇలా మేము ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క పథకాలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా భక్తుల్ని చేయడం కోసం అది ఉపయోగపడినాయి అని చెప్తున్నారు. ఇక్కడ కృష్ణ చైతన్య సంఘ సభ్యులు మధ్య గల ఈ 6 రకాల ప్రేమ సంబంధాల చేతనే ఈ సంఘం వికసిస్తున్నది. కనుకనే అంతర్జాతీయ కృష్ణ సంఘంలో భక్తులతో సాంగత్యం చేసే విధంగా సామాన్య భక్తుల అవకాశం కల్పించబడాలి. ఎందుకంటే పైన పేర్కొన్న 6 రకాల ప్రేమ వినిమయ సంబంధాల ద్వారా సాధారణ మానవుడు కూడా తనలో నిగూఢంగా గల కృష్ణ చైతన్యాన్ని పూర్తిగా పునరుద్ధరించుకోగలరు. భగవద్గీత 2వ అధ్యాయం 62వ శ్లోకంలో ఈ విధంగా చెప్పబడింది, సంఘాత్ సంజాయతే కామః, మానవుని వాంఛలు అభిలాషలు అతని సాంగత్యాన్ని బట్టి వృద్ధి చెందుతాయని తెలుపబడింది. ఏ వ్యక్తినైనా అతని సాంగత్యం చూసి తెలుసుకోవచ్చునని తరచూ చెబుతుంటారు. సాధారణ వ్యక్తి కూడా భక్తులతో సాంగత్యం చేసే తనలో నిగూఢంగా కృష్ణ చైతన్యాన్ని పూర్తిగా జాగ్రత్త పరుచుకోవచ్చు. కృష్ణ చైతన్యాన్ని గురించి అవగాహన ప్రతి జీవిలో అంతర్గతంగా ఉంటుంది. మానవ శరీరాన్ని పొందటం వలన జీవుల్లో చైతన్యం కొంతవరకు అభివృద్ధి చెంది ఉంటుంది. శ్రీ చైతన్య చరితామృతం మధ్యలీల 22వ అధ్యాయం 107వ శ్లోకంలో ఈ విధంగా చెప్పబడింది, నిత్య సిద్ధ కృష్ణ ప్రేమ సాధ్య కవునై శ్రవణాది శుద్ధ చిత్తే కరయే ఉదయ. జీవుల హృదయంలో శుద్ధ కృష్ణ ప్రేమ శాశ్వతంగా ప్రతిష్టమై ఉంటుంది. అది ఏ ఇతర మార్గాల నుండి పొందబడేది కాదు. శ్రవణ కీర్తనలతో హృదయం పవిత్రమైనప్పుడు సహజంగా జీవులో కృష్ణ ప్రేమ జాగృతమవుతుంది అనేది ఇక్కడ శ్రీ చైతన్య చరితామృతం మధ్యలీల 22వ అధ్యాయం 107వ శ్లోకంలో వివరించడం జరుగుతుంది. కనుక కృష్ణ చైతన్య సంఘంలో ఈ ఇస్కాన్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా సామాన్య ప్రజానికం కూడా ఈ యొక్క 6 రకాలైన ప్రేమ వినిమయాలు జరిగే విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం వాళ్ళకి ప్రసాదం ఇవ్వడం, వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని మనం గ్రహించడం, ఇలాగా ప్రేమ వినిమయం వల్ల వాళ్ళు కూడా త్వరగా ఇస్కాన్కి అట్రాక్ట్ అవుతారు, ఇస్కాన్ భక్తులుగా మారుతారు. ఆ ఉద్దేశంతోనే దీన్ని మనం అనుసరించాలి. ఇలాగా మనం ఎప్పుడైతే వారి పట్ల అటువంటి సంబంధాన్ని మనం ఏర్పరచుకోవడం కోసం ప్రయత్నిస్తామో వాళ్ళల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా, ఇక్కడ శ్రీ చైతన్య చరితామృతం మనకు క్లియర్ గా చెప్తుంది ఏమంటే ప్రతి ఒక్కళ్ళలో కూడా నిద్రాణంగా కృష్ణ చైతన్యం ఉంటుంది, అందరిలో ఉంటుంది కృష్ణ పట్ల భక్తి. కానీ అదేమవుతుందంటే భౌతిక జగత్తుకు వచ్చిన తర్వాత ఈ బంధనాల వల్ల అది కొంత మరుగున పడి ఉంటుంది. ఎప్పుడైతే ఈ శ్రవణం చేయటం, కీర్తనం చేయటం, భగవద్గీత భావతాన్ని మనం శ్రవణం చేసి కీర్తనం చేయడం, హరినామాన్ని జపం చేయడం ద్వారా మనలో ఉన్నటువంటి ఆ కృష్ణ ప్రేమ మేలుకుంటుంది. అలాగే భక్తుల సాంగత్యంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే క్రమంగా అది ఏమవుతుంది అంటే అభివృద్ధిలోకి వస్తుంది. ఇది మనం గమనించవచ్చు. కనుక ఏ వ్యక్తినైనా ఆయన యొక్క సాంగత్యం ద్వారా ఆయన ఎటువంటి వాడు అనేది మనం గమనించవచ్చు, దాన్ని ఎస్టిమేట్ చేయవచ్చు. ఎలాగంటే చాలా మంది అంటారు 6 నెలలు తిరిగితే వాళ్ళు వీలవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారు అని చెప్తారు. కనుక మనం కూడా భక్తుల సాంగత్యంలో ఉంటే క్రమంగా ఏమవుతామంటే మనం కూడా భక్తులుగా మారడానికి అవకాశం ఉంది. లేదా ఏమవుతుందంటే మనం ఎవరి సాంగత్యంలో ఉన్నామో ఆ సాంగత్య ప్రభావం వల్ల ఆ వ్యక్తుల యొక్క చైతన్యం మనకు కూడా వస్తుంది. కనుక మనం ఎటువంటి చైతన్యం గల వ్యక్తులతో సహవాసం చేయాలి అనేది ప్రధానమైనటువంటి విషయం. మనం అటువంటి సాంగత్యాన్ని తీసుకున్నట్లయితే మనం కూడా ఏమవుతామంటే భక్తులుగా మారే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా భక్తులుగా మారుతాం. దాంట్లో ఎటువంటి
జీవమైన ప్రతి ఒక్కరికి శ్రీకృష్ణుని గురించి వినేందుకు తప్పక అవకాశం కల్పింపబడాలి. ప్రతి ఒక్కళ్ళకి కూడా శ్రీకృష్ణ భగవాను గురించి వినే అవకాశం మనం కల్పించాలి. అందుకనే మనం రథయాత్ర లాంటి కార్యక్రమాలు, అలాగే కృష్ణ జన్మాష్టమి లాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు నిర్వహించి ఆ కార్యక్రమాల్లో వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా అవగాహన మనం కల్పించాలి, వినేటువంటి అవకాశాన్ని కూడా వాళ్ళకి కల్పించాలి. అలా వినంగా వినంగా ఏమవుతుందంటే వాళ్ళలో ఉన్నటువంటి కృష్ణ ప్రేమ మేల్కొంటుంది, క్రమంగా భక్తుల సాంగత్యంలోకి వస్తారు, భక్తులుగా మారుతారు. మనం చూసినట్లయితే ఒకనొక సందర్భంలో ఒకనొక ఇస్కాన్ దేవాలయంలో మనం కూడా ప్రతిరోజు ఈ యొక్క భగవంతుడికి పూలు సమర్పిస్తూ ఉంటాం, పూలదండలను కుడుతూ ఉంటాం. అయితే ఒక పూల వ్యాపారి, ఆయన ప్రతిరోజు మన భక్తులు ఆయన దగ్గరికే వెళ్ళి ఆ పూలను సేకరించి అంటే పర్చేజ్ చేసి కొని తీసుకొచ్చేవాళ్ళు. కొన్నాళ్ళ తర్వాత ఏమైందంటే ఆ మందిరంలో ఉన్న పరిస్థితులను బట్టి మనం కూడా పరిస్థితులు అన్ని రకాలుగా ఉండవు, ఒక 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 రోజుగా ఉన్నట్లుగా ఇంకో రోజు ఉండదు అనమాట. కనుక ఆ వ్యక్తికి చెప్తారు అనమాట, ఆ పూల వ్యాపారికి చెప్తారు, బాబు మీరే కొద్దిగా ఏమనుకోకుండా దేవాలయానికి వచ్చి ఫలాని సమయంలో ఇచ్చి వెళ్ళండి, లేదా అక్కడ పెట్టి వెళ్ళండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలాగా ఆ భక్తుడు అంటే ఆ యొక్క పూల వ్యాపారి ఆయన కూడా ఏం చేస్తాడంటే సరే అనే ఉద్దేశంతో ఆ యొక్క పూలని, సరే మనం కూడా భగవంతుడికి సేవ చేసినట్లుగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే వాళ్ళు ఎన్ని పూలు చెప్పినారో ఆ పూలన్నింటినీ ప్రతిరోజు కూడా ప్యాక్ చేసి ఆ ఇస్కాన్ దేవాలయానికి తీసుకొచ్చి ఆయన ఇచ్చి వెళుతూ ఉన్నాడు అన్నమాట క్రమంగా. అంటే వ్యాపారమే, బట్ ఏమైందంటే కొద్దిగా చేంజ్ ఉంది. ఇంతకు ముందు వీళ్ళు వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు, ఇప్పుడు ఏమైందంటే ఆ వ్యక్తి వచ్చి ఆ పూల వ్యాపారస్తుడే వచ్చి ఆ యొక్క పూలని ఇస్తూ ఉన్నాడు. ఇలా క్రమంగా ఏమైందంటే ఒకనొక రోజున అక్కడ ఉన్న భక్తులు అక్కడ ఉన్నటువంటి భక్తులు మన వాళ్ళు పలకరిస్తూ ఉంటారు వచ్చినటువంటి వాళ్ళందరూ. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి కృష్ణుడు గురించి వినేటువంటి అవకాశాన్ని కల్పించాలి అని ఖచ్చితంగా ప్రభుపాలకుడు చెప్తున్నారు. కనుక అప్పుడు అక్కడ ఉన్నటువంటి భక్తులు ఏం చేశారంటే రోజు చూస్తున్నారు కనుక వాళ్ళు ఏం చేశారు, ఒకనొక రోజున ప్రసాదం ఇచ్చారు. అలాగే రోజు ఆయన వచ్చే సమయంలోనే ప్రసాదం ఇవ్వడం, ఆయన ఆ ప్రసాదాన్ని తీసుకోవడం, ఒకనొక రోజున ఆయన అలా గేట్ దగ్గర నుంచి వెళ్లే వ్యక్తి ఆ ప్రసాదాన్ని తీసుకోవడం వల్ల దేవాలయంలోకి కూడా వచ్చి దేవాలయంలో ఉన్నటువంటి భగవంతుడు దర్శించుకున్నాడు. ఆయనకు ఆశ్చర్యంగా ఉంది, ఇంత అందంగా భగవంతుడు ఉన్నాడు, ఎంత అందంగా అలంకారం వేశారు. అందుట్లో కూడా మన ఇస్కాన్ దేవాలయంలో ప్రతిరోజు కూడా ఒక రకంగా అలంకారం చేస్తారు, రోజుకు ఒక రకంగా చాలా బ్యూటిఫుల్ గా చాలా గ్రాండ్ గా అలంకారం చేస్తారు పెద్ద పెద్ద దేవాలయాల్లో. మనం తిరుపతి కానీ మాయాపూర్ బృందావనంలో చూసినట్టయితే ఆయన అట్రాక్ట్ అయ్యాడు ఆ యొక్క డెకరేషన్ కి, ఎందుకంటే ఆయన తెచ్చినటువంటి పూలనే దండగట్టి భగవంతుడి మెడలో వేస్తున్నారు కనుక ఆయన అట్రాక్ట్ అయ్యి రోజు వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోయేవాడు. ఇలా ప్రసాదం తీసుకుంటున్నాడు, దర్శనం చేసుకుంటున్నాడు, వెళుతున్నాడు. ఇంకొక రోజు ఏం చేశారంటే ఎలాగో వచ్చావు కదా, ఒక 7 నిమిషాలు పడుతుంది, 10 నిమిషాలు పడుతుంది అని చెప్పేసి జపమా ఇచ్చి ఒకనొక భక్తుడు కూర్చొని జపం చేయండి అని జపం నేర్పించారు. సరే వస్తున్నాం కదా, ఎలాగో మంచిదని చెప్తున్నారు కదా అని చెప్పేసి ఆ జపాలు తీసుకొని చిన్నగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ 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 అని చిన్నగా జపం చేయడం నేర్చుకున్నాడు. ఇలాగా ఆయన జపం చేయంగా ఆయన ఒక రోజున నేను ఈ పూలని ఏదైతే నాకు వస్తున్నటువంటి ధర ఉందో అదే ధరకి మీకు ఇస్తాను, నాకు ఎటువంటి ప్రాఫిట్ వద్దని చెప్పేసి ఆయనే చెప్పడం జరుగుతుంది. కొంతకాలం అయిన తర్వాత ఇలాగ భక్తుల సాంగత్యంలోకి వచ్చి ఆదివారం కూడా రమ్మని చెప్తే ఆదివారం కూడా రావడం, క్లాసులు వెళ్ళడం, ఇలా క్రమంగా క్రమంగా ఏమైందంటే ఈ భక్తులతో సాంగత్యం పెరిగిపోయింది. ఈ సాంగత్యం వల్ల ఆయన చివరికి ఈ నియమాలన్నీ తెలుసుకొని ఆ నియమాలు కూడా పాటించడం చిన్నగా అలవాటు చేసుకున్నాడు. అంటే మందు తాగకుండా ఉండడం, ఉల్లిపాయలిపాయ తినకుండా ఉండడం, టీ కాఫీ తాగకుండా ఉండడం, ఇటువంటి అన్ని కూడా అలవాటు చేసుకున్నాడు. ఇలా క్రమంగా 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 గడిచే కొద్దిగా ఒకనొక రోజున క్లాసులు అన్నిటికీ సీరియస్గా రావడం, అలా కంఠమాల వేసుకోవడం, ఇటువంటి అన్ని చేస్తూ ఉంటే ఒకనొక రోజున దీక్ష కూడా తీసుకున్నాడు. ఈ రోజున మనం పూణేలో ఈ ఉదంతం జరిగింది, పూణే ఇస్కాన్లో ఎవరైతే ఆ ప్రభు ఉన్నారో ఆయన ఇప్పుడు బ్రాహ్మణ దీక్ష కూడా తీసుకుంది. అంటే మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే భక్తుల సాంగత్యంలో మనం కానీ తిరుగుతూ ఉన్నట్లయితే క్రమంగా మనం కూడా భక్తులుగా మారుతాం. అలాగే ఇంకో సందర్భంలో కూడా మనం చూసినట్లయితే అంటే భక్తుల సాంగత్యం ఎంతగా ప్రభావితం చేస్తుంది అనేది ఇక్కడ ప్రధానంగా మనం చర్చించుకుంటున్నటువంటి విషయం. ఒకనొక సందర్భంలో మనం చూసినట్లయితే మన ఇస్కాన్ దేవాలయానికి ఒక మనం కూడా చూస్తుంటాం రాంగ్ నెంబర్స్ వస్తుంటాం,
ఇస్కాన్ ఆఫీస్ కూడా ఒక ఇస్కాన్ టెంపుల్ ఆఫీస్ కి వేరే వ్యక్తి బై మిస్టేక్ వేరే ఒక నెంబర్ తేడాతో ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి మన భక్తులు ఆ ఫోన్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఆయన ఫోన్ చేసి పలానా వ్యక్తి కావాలి అని అడిగినప్పుడు, ఇది మీరు ఫోన్ చేసినటువంటి వ్యక్తి నెంబర్ అండి, ఇది నెంబర్ అండి అని చెప్పి చెప్తున్నా. ఆయన పెట్టబోయే లోపే రాంగ్ నెంబర్ అని ఆయన పెట్టబోయే లోపే, ఇది రాంగ్ నెంబర్ కాదండి, రైట్ నెంబరే, రాంగ్ నెంబర్ కాదు, మీరు ఫోన్ చేసినటువంటి నెంబర్ ఏమిటంటే ఇస్కాన్ టెంపుల్ నెంబర్ ఇది, కనుక మీకు వీలుంటే మేము అడ్రస్ చెప్తాము, ఒకనొక రోజున మీరు మా ఆదివారం రోజున ఇస్కాన్ దేవాలయానికి రండి, ఇలా దర్శనం చేసుకోండి, ప్రసాదం ఉంటుంది తీసుకోండి అని చెప్పేసి ఆ రాంగ్ నెంబర్ని అన్నమాట సాంగత్యం చూడండి ఎలా ఉంటుంది చెప్తే సరే అని చెప్పేసి, ఇక ఆదివారం కూడా ఖాళీగా ఉంటాం కదా మనం కూడా ఎలాగ దేవాలయానికి వెళ్ళినట్టు ఉంటుంది చెప్పారు కదా అని చెప్పేసి చెప్పారు. ఈ భక్తులు ఎవరైతే మాట్లాడిన భక్తుడు ఆ వ్యక్తి యొక్క వివరాలని తెలుసుకొని కొంతమంది భక్తుల్ని పురమాయించారు. పలాని రోజున ఆదివారం రోజున పలాని ఏరియా నుంచి ఒక భక్తుడు వస్తాడు, ఆయన మీరు రిసీవ్ చేసుకోండి, నేను ఉన్నా లేకపోయినా ఆయన ఒక ప్రదేశంలో కూర్చోబెట్టండి, క్లాస్లో కూర్చోబెట్టండి, అయిపోయిన తర్వాత ఆయన ప్రసాదం ఇవ్వండి అని చెప్పడం జరిగింది. అయితే ఈ ఎవరైతే ఆ పురమాయించినటువంటి వ్యక్తి ఉన్నారో ఆయన జాగ్రత్తగా ఆ వచ్చినటువంటి వ్యక్తిని రిసీవ్ చేసుకొని ఆయన్ని క్లాస్లో కూర్చోబెట్టి ఆయనకి కేర్ తీసుకొని ఆయనకి ప్రసాదం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆయనకి ఎంతో ఆనందపడతాడు అనమాట, ఎందుకంటే ఈ రోజుల్లో మనకి పిలిచి మరీ కృష్ణ కథ చెప్పి ప్రసాదం పెట్టి పంపించే వాళ్ళు ఎక్కడ దొరుకుతారు మనకి, కనుక ఆయన చాలా చాలా ఆనందం చెందాడు. తర్వాత వాళ్ళు చెప్పారు మీరే కాదండి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా రావచ్చు అని చెప్తే, తర్వాత ఆదివారం అంత ఫ్యామిలీ అంతా కలిసి వస్తారు. ఇలా క్రమంగా క్రమంగా రావడం వల్ల ఈ నియమాలన్నీ తెలుసుకొని చివరికి ఆ వ్యక్తి ఏమయ్యారంటే ఆయన కూడా దీక్ష తీసుకుంది. అంటే చూడండి, భక్తుల యొక్క సాంగత్యంలో ఉండడం వల్ల మనకు తెలియకుండానే ఏమవుతామంటే మనం కృష్ణ భక్తులుగా మారిపోతాం. కనుక ప్రభుపాద వారు ఏం చెప్తారంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా కృష్ణ గురించి వినే అవకాశాన్ని కల్పించాలి, ఇది అంతర్జాతీయ కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి సంఘ సభ్య యొక్క కర్తవ్యం అని ప్రభుపాద వారు చెప్పడం జరిగింది అన్నమాట. కనుక జీవులందరిలో కృష్ణ చైతన్యం సహజమైనందున ప్రతి ఒక్కరికి శ్రీకృష్ణ గురించి వినేందుకు తప్పక అవకాశం కల్పించబడాలి. శ్రవణం కీర్తనం వలనే మానవ హృదయం నేరుగా పవిత్రమవుతుంది, అంతేకాకుండా అతని హృదయంలో గల కృష్ణ చైతన్యం వెంటనే జాగృతం అవుతుంది, మరియు అది ఇదివరకే అతను సహజంగా ఉండడం వలన దానిని కృత్రిమంగా ప్రవేశపెట్టడం అవసరం లేదు. ఎవరైనా దేవాదేవుని పవిత్ర నామాన్ని ఉచ్చరించడం కానీ అతని హృదయం సమస్త భౌతిక కాలుష్యాల నుండి ప్రక్షాళన అవుతుంది. శ్రీ శిక్షాశ్రమంలోని మొదటి శ్లోకంలో శ్రీ చైతన్య మహాప్రభు ఇలా చెప్తున్నారు, చేతోదర్పణ మార్జనం భవమహాదావాగ్ని నిర్వాహణం శ్రేయ కైరవ చంద్రికా వితరణం విద్యావధు జీవనం ఆనందాంబుది వర్ధనం ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం సర్వాత్మ స్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం అని మనకి ఇక్కడ వివరించడం జరిగింది. శ్రీ చైతన్య శిక్షాశ్రమంలో చైతన్య మహాప్రభు మొదటి శ్లోకంలోనే మనకి వివరిస్తున్నారు ఏమనంటే, చేతోదర్పణ మార్జనం, ఈ కోటాను కోట్ల సంవత్సరాలుగా హృదయంలో పేరుకుపోయినటువంటి ఈ యొక్క మలినం మొత్తం కూడా ఎలా తీసివేయబడుతుందంటే భగవంతుడి యొక్క పవిత్ర నామాన్ని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ హరినామాన్ని మనం జపం చేయడం ద్వారా కూడా తీసివేయబడుతుంది. ఎందుకు అంటే రెండవ శ్లోకంలో మనకు వివరిస్తున్న నామనామకారి బహుదాని సర్వశక్తి స్వత్రార్పిత నియమిత స్మరణైన కాలహ ఏతాదృశి తవ కృప భగవన్ మమాపి దుర్దైవ నీ దృశిమహ జనానురాగ అని చైత్ర మహాప్రభు ఇస్తున్నారు. ఎందుకంటే కృష్ణుడికి కృష్ణుడి యొక్క నామానికి ఎటువంటి వ్యత్యాసం లేదు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా మనం చర్చ చేసుకున్నాం, ఒక వ్యక్తి మన్మథ అని పేరుంది అనుకోండి, మన్మథరావు అని పేరుంది, లేదా ఒక అమ్మాయికి సౌందర్య అని పేరుంది, ఆవిడ మరి పేరుకు తగ్గట్టుగా ఉండకపోవచ్చు, లేదా ఆ పేరు పెట్టినప్పుడు అందంగా ఉండొచ్చు, కొంతకాలం తర్వాత అందవిహీనంగా మారిపోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క శరీరం అనేది పాంచభౌతికమైనటువంటి పంచభూతాలతో నిర్మించింది కనుక ఇది ఏమవుతుందంటే జన్మ వ్యాధి జరా మృత్యు అనే మార్పులకు లోనవుతుంది, పౌరోగం కలిగి ఉంది. కనుక ఏమవుతుందంటే కొంతకాలం తర్వాత ముడతలు పడిపోతుంది. మనం కూడా చూడవచ్చు ఒక వ్యక్తి అందంగా ఉంటారు, కొంతకాలం తర్వాత ఏమవుతుందంటే ఆనందం వెళ్ళిపోతూ ఉంటుంది, కాలక్రమంగా శరీరం ముడతలు పడతాం, పళ్ళు విడిపోవడం, కళ్ళు కనపడకపోవడం,
జుట్టు తెల్లబడడం, ఇటువంటి అన్ని జరుగుతుంది. కానీ మనం చూసినట్లయితే మరి మన్మథ అనే పేరు అందరిని కూడా ఆకర్షించగలుగుతాడు. చాలా అందంగా ఉంటాడు, ఎవరైనా వ్యక్తి అందంగా ఉంటే మన్మథుల్లా ఉన్నాడు అంటాము. మరి కాలక్రమంలో ఏమవుతుంది, ఆ యొక్క అందం అనేది కాలక్రమంలో గతించిపోతుంది. కనుక ఆ వ్యక్తి ఆ పేరు సూట్ కాలాది అక్కడ. పేరైతే మన్మథుడు, కానీ ఒకవేళ సూట్ అయినా కొంతకాలమే మన్మథుడు, తర్వాత మన్మథుడు కాదు. కానీ కృష్ణ అంటే సర్వాకర్షకుడు, ఆయన సమస్తమైనటువంటి జీవరాశుల్ని ఆకర్షిస్తారు. సర్వాకర్షక అంటే కేవలం మానవులు మాత్రమే కాదు, మానవులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, దేవతలు, పశుపక్షాదులు అన్ని కూడా ఆకర్షితం పొందుతాయి. మనం చూసినట్లే బృందావనంలో శ్రీకృష్ణ భగవానుడు ఆ బృందావనంలో లీల చేసినటువంటి సమయంలో గోవులు, గోవత్సాలు, లతలు, తర్వాత తరువులు, అలాగే అక్కడ ఉన్నటువంటి జలం, అక్కడ ఉన్నటువంటి రకరకాలైన పక్షులు, కీటకాలు అన్ని కూడా శ్రీకృష్ణ భగవానికి ఆకర్షితమైనట్లుగా మనకి శ్రీమద్ భాగవతం చెప్తుంది. అలాగే ఈ వయసు వాళ్ళు ఆ వయసు వాళ్ళు అని భేదం లేకుండా బృందావనంలో ఉన్నటువంటి పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు, స్త్రీలు, వృద్ధులు, కన్యపిల్లలు అందరూ కూడా శ్రీకృష్ణ భగవాన్ని యొక్క ఆకర్షణకు గురైన వాడు. అంటే సర్వాకర్షకుడు శ్రీకృష్ణ భగవాన్, ఆయన ఎప్పటికీ కూడా సర్వాన్ని ఆకర్షించగల శక్తి కృష్ణుడిలో ఉంది. కనుక కృష్ణుడికి, కృష్ణునామానికి ఎటువంటి వ్యత్యాసం లేదు. కనుక కృష్ణుడి యొక్క నామాన్ని మనం జపం చేసినప్పుడు ఏమవుతుంది అంటే, కృష్ణుడి యొక్క నామాన్ని జపం చేసినప్పుడు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానే మన హృదయంలోకి వెళుతూ ఉంటాడు. ఆ నామాన్ని మనం జపం చేస్తుండగా ఏమవుతుందంటే, మన హృదయంలో ఉంటే ఆ కల్మషం అనేది పోతూ ఉంటుంది. ఎందుకని, కృష్ణుడు చాలా చాలా పరమ పవిత్రమైనటువంటి వాడు, కనుక మన హృదయంలో కల్మషాన్ని తీసేటువంటి శక్తి ఆయనకుందన్నమాట. కనుక భగవంతుడికి, భగవంతుడి నామానికి ఎటువంటి వ్యత్యాసం లేదు. కనుక మనం భగవంతుడి యొక్క పవిత్ర నామాన్ని జపం చేయడం ద్వారా మనలో ఉన్నటువంటి కల్మషం అంతా కూడా తీసివేయబడుతుంది. అదే మనకి, మన నామానికి వ్యత్యాసం ఉంది. ఒక అమ్మాయికి బేబీ అని పేరుంది అనుకోండి, 90 సంవత్సరాల వయసులో కూడా ఆమె బేబీలాగా ఉండదు కదా, ముసలావిడిగా అవుతుంది అప్పుడు. కానీ కృష్ణుడు అలా కాదు, ఎప్పటికీ కూడా నవయవ్వనంచ, ఎప్పుడు కూడా ఆయన 16 ఏళ్ల యువకుడిలాగానే ఉంటారు. కనుక భగవంతుడికి, భగవంతుడి నామానికి ఎటువంటి వ్యత్యాసం లేదు. కనుక మనం భగవంతుడి యొక్క నామాన్ని జపం చేయడం ద్వారా భగవంతుడి సాంగత్యాన్ని తీసుకుంటాం. భగవంతుడి సాంగత్యం తీసుకోవడం ద్వారా మన హృదయంలో ఉన్న కల్మషం అంతా కూడా తీసివేయబడుతుంది అని చెప్పి, అనేక సంవత్సరం పేర్కొన్నటువంటి ధూళి నంతటిని హృదయం నుండి శుభ్రపరిచినది, నిరంతరం జననమరణాలకు కూడుకున్న భౌతిక జీవిత అగ్ని ఆర్పివేసేది అయిన శ్రీకృష్ణ సంకీర్తనకు జయమవుగాక, చంద్రుని చలన కిరణంలో ఆహ్లాదం కలిగించి ఈ కృష్ణ సంకీర్తనము సమస్త మానవులకు అత్యంత ముఖ్య వరప్రసాదమయ్యన్నది. ఆధ్యాత్మిక ఆనంద సాగరం ఉద్దిజే ఈ కృష్ణనామ సంకీర్తనం మనం ఎప్పుడు ఆకాంక్షించు అమృతాన్ని పూర్తిగా ఆస్వాదించుటకు అవకాశం ప్రసాదించును. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మహామంత్రాన్ని జపించువాడే గాక ఆధ్యాత్మిక శబ్ద తరంగాలు వినువాని హృదయం కూడా పవిత్రమవుతుంది. ఆ ఆధ్యాత్మిక శబ్ద తరంగాలు విన్నంత మాత్రం చేతనే నీచి జంతువులుగా, క్రిములుగా పుట్టిన బద్ధజీవులు మరియు వృక్షాలు, ఇతర జీవజాతులు కూడా పవిత్రులై కృష్ణ చైతన్యంలో పరిపూర్ణత్వాన్ని సాధించుకు సిద్ధమవుతాయి. మానవుల కంటే తక్కువ రకము జీవులు భౌతిక బంధాల నుండి ఎలా విముక్తులవుతాయని శ్రీ చైతన్య మహాప్రభు శ్రీల హరిదాస్ ఠాకూర్ను ప్రశ్నించినప్పుడు, పవిత్ర నామాలను జపించడం మిక్కిలి శక్తివంతమైనందున వాటిని ఎవరైనను అరణ్యాలలో కీర్తించినా ఆ శబ్ద తరంగాలను వినంతటనే చెట్లు, చేమలు, జంతువులు కృష్ణ చైతన్యంలో అభివృద్ధిని సాధించవచ్చునని తెలిపారు. శ్రీ చైతన్య మహాప్రభు జారిఖండ్ అరణ్యంలో కూడా విడుతున్నప్పుడు ఈ విషయం యథార్థమని నిరూపించారు. కనుక ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే, కొద్దిగా బిగ్గర్గా జపం చేయాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని కొంత బిగ్గరగా మనం జపం చేయాలి. మనకు వినపడాలి. ఇంకొద్దిగా శబ్దంతో మనం జపం చేసినప్పుడు ఏమవుతుందంటే, ఈ యొక్క రకరకాలైనటువంటి క్రిములు, కీటకాలు, ఇతరమైనటువంటి జంతువులు కూడా తెలియకుండానే లబ్ధిని పొందుతాయి. అవన్నీ కూడా ఏమవుతాయంటే సుకృతి పొందుతాయి అవన్నీ కూడా.
అందుకని ఒకనొక సందర్భంలో శ్రీ చైతన్య మహాప్రభు శ్రీల హరిదాస్ ఠాకూర్ల వారిని ప్రశ్న చేశారు, మానవుల కన్నా కూడా అల్పమైనటువంటి జీవులు ఉన్నాయి కదా, మరి వీటన్నిటినీ ఉద్ధరింపబడాలి ఇవన్నీ అంటే ఏం చేయాలి అని ప్రశ్న చేసినప్పుడు హరిదాస్ ఠాకూర్ల వారు వివరిస్తున్నారు ఏమనంటే, ఎవరైనా గాని ఈ యొక్క భగవంతుడి యొక్క పవిత్ర నామాలని అరణ్యంలో గాని ఇతర ప్రదేశాల్లో జపం చేసినప్పుడు ఆ యొక్క జీవరాశులు వింటే అవి కూడా కృష్ణ చైతన్యంలో అభివృద్ధి చెందుతాయి అని చెప్పడం జరిగింది. శ్రీ చైతన్య మహాప్రభు ఆయన భారతదేశం మొత్తం కూడా పర్యటన చేస్తున్నప్పుడు జార్ఖండ్ అరణ్యంలో నుంచి ఆయన ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో ఆయన హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరి హరి అనేటువంటి పవిత్ర నామాన్ని ఆయన జపం చేస్తూ ఆయన వెళుతూ ఉన్నారు. కీర్తన చేస్తూ వెళుతున్నప్పుడు ఆ యొక్క కీర్తన విని జాతి వైరాన్ని కూడా మర్చిపోయి ఆ యొక్క జీవరాశులన్నీ కూడా భగవంతుడితో కలిసి అంటే శ్రీ చైతన్య మహాప్రభుతో కలిసి నృత్యం చేయడం మనం శ్రీ చైతన్య చరితామృతంలో గమనించవచ్చు. అంటే ఒక సింహానికి జింకకి పడదన్నమాట, జాతి వైరం అంటారు. ఈ యొక్క జింకను చూసిన వెంటనే సింహం ఏం చేస్తుంది, తినేస్తుంది. పులి కూడా ఏం చేస్తుంది, తినేస్తుంది. పాము కప్ప జాతి వైరం, పాము ఏం చేస్తుంది, కప్పను మింగేస్తుంది. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే శ్రీ చైతన్య మహాప్రభు ఈ జార్ఖండ్ అరణ్యంలో గురించి వెళుతున్నప్పుడు ఆయన భగవంతుడి యొక్క నామాల్ని హరిహరి నామాన్ని హరిహరి హరిహరి అని హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేసుకుంటూ వెళుతున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి జంతువులు చెట్లు పక్షులు అన్నీ కూడా జాతి వైరాన్ని మర్చిపోయి అవన్నీ కూడా ఆలింగనం చేసుకొని ఆనంద బాష్పాలను రాలుస్తూ మనం ఇక శ్రీ చైతన్య చరితామృతంలో ఆ పిక్చర్ కూడా మనం చూడొచ్చు. అంటే ఆనంద బాష్పాలతో జాతి వైరాన్ని మర్చిపోయి ఒకదాన్ని ఒకటి ఆలింగనం చేసుకుంటాయి. అంటే పులి యొక్క జింకని ఇలాగ మనం చూసినట్లయితే అవన్నీ కూడా ఆలింగనం చేసుకొని అవి కూడా కాళ్ళు పైకెత్తి చేతులు పైకెత్తి హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ మనం గమనించాలి, ప్రతి ఒక్క జీవిలో ఈవెన్ మానవుల్లోనే కాదు ఇక్కడ ప్రతి ఒక్క జీవిలో కూడా కృష్ణ చైతన్యం అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క సరైనటువంటి మనం కూడా చూడొచ్చు భూమిలో విత్తనం ఉందనుకోండి, ఆ విత్తనం సరైనటువంటి వాతావరణం అంటే సరైనటువంటి తేమ సరైనటువంటి వెలుతురు వేడి మీద వచ్చినప్పుడే అది ఏమవుతుంది, మొలకెత్తుతుంది. సరైనటువంటి లోతులో పడాలి, మరీ లోతులో పడకూడదు, మరీ పైన ఉండకూడదు. సరైన వాతావరణం దానికి లభించినప్పుడు ఏమవుతుంది, అది మొలకెత్తుతుంది. మొలకెత్తిన తర్వాత దానికి ఫెన్సింగ్ కావాలి. ఆ ఫెన్సింగ్ ఇతరమైనటువంటి జీవరాశులు ఏవి కూడా మేకలు కానీ ఇతరమైనటువంటి జీవరాశులు ఏవి తినకుండా రక్షణ, అలాగే పురుగులు అవి రాకుండా వాటికి రకరకాలంటి మందులు, అలాగే వెదగడం కోసం ఎరువు, ప్రతిరోజు కూడా నీరు అందించినప్పుడు ఏమవుతుంది, అది క్రమంగా పెరుగుతూ ఉంటుంది. అలాగే మనలో కూడా ఈవెన్ అన్ని రకాలైన జీవరాశుల్లో కూడా ఈ కృష్ణ చైతన్యం ఉంటుంది. శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఈ జార్ఖండ్ అరణ్యం వృత్తాంతం మనం విన్నప్పుడు అది మనకు అర్థం అవుతుంది. ఎలాగంటే ఆయన ఈ హరినామాన్ని జపం చేస్తున్నప్పుడు ఆ జీవరాశులన్నీ కూడా హరినామాన్ని జపం చేస్తున్నాయి అవన్నీ కూడా. కనుక మనలో కూడా ఆ యొక్క కృష్ణ చైతన్యం ఉంది, కృష్ణ భక్తి ఉంది, కానీ సరైన వాతావరణం లేదు. ఒకవేళ ఏదో సందర్భంలో తిరుమల కొండకో లేదా పండరీపురానికో శ్రీరంగానికో వెళ్ళినప్పుడు ఆ భగవంతుడిని దర్శనం చేసుకున్నప్పుడు ఎంతో ఆనందం పొందుతాం, కానీ తిరిగి వచ్చినప్పుడు అది కంటిన్యూ అవ్వాలంటే అటువంటి సాంగత్యం అటువంటి చైతన్యం ఇంటి దగ్గర కూడా ఉండాలి, మనం తిరుగుతున్నటువంటి సంఘంలో కూడా ఉండాలి. అప్పుడేమవుతుందంటే క్రమంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అది లేని పక్షంలో ఏమవుతుందంటే మనం తిరుమలకి వెళ్ళినప్పుడే ఆ దర్శనంలో ఆ ఆనందాన్ని పొందుతాము, క్రమానుగతంగా మళ్ళీ ఆ దర్శనం అయిపోగానే న్యూస్ పేపర్ ఏదో చదువుతాము లేదా ఫోన్లో ఏదో సినిమా చూస్తాము లేదా ఏ థియేటర్లో సినిమా చూస్తాము లేదా ఆ రైల్లో వస్తున్నప్పుడు రకరకాల వ్యక్తులతో మాట్లాడుతూ రకరకాల సాంగత్యాలు తీసుకుంటాము. ఇలా ఏమవుతుందంటే అది మళ్ళీ మరుగున పడుతుంది. కనుక ఎలాగైతే ఒక మొక్క ఎదగాలి అంటే దానికి సరైనటువంటి లోతులు అది పడాలి భూమిలో, అలాగే తేమ ఉండాలి, అది మొలిచిన తర్వాత ఇతరమైన జీవరాశులు తిరగకుండా ఫెన్సింగ్ ఉండాలి, పురుగు మందులు ఎరువు ఇదంతా వల్ల ఏమవుతుంది, అది చివరికి ఆ ఫలాలను ఇస్తుంది. అలాగే భక్తిలో కూడా మనం అభివృద్ధి చెందాలంటే మనలో భక్తి ఉంది, మరి అది మేల్కొలిపేటువంటి స్థితి మనకి భక్తుల ద్వారా వచ్చినప్పుడు తర్వాత భక్తుల సాంగత్యం అనే కంచె కావాలి. అలాగే ప్రతినిత్యం కూడా హరే కృష్ణ కృష్ణ రామ హరే హరే అని హరినామాన్ని జపం చేసి ఆ హరినామ జపం అనేటువంటి నీరుని అందించాలి, భగవద్గీత భాగవతం అనేటువంటి ఎరువును అందించాలి,
భక్తుల సాంగత్యం అనే కంచె వేయాలి. అప్పుడు ఆ భక్తిలత ఏమవుతుంది, మొలకెత్తుతుంది. అలా మొలకెత్తినటువంటి భక్తిలత ఎటువంటి జీవరాశులు కంటపడకుండా, ఎవరు దాన్ని నాశనం చేయకుండా దాన్ని మనం సంరక్షించుకుంటూ ఉంటే అది ఎదిగి 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 ఎక్కడ వరకు ఎదగాలంటే అది శ్రీకృష్ణ భగవాడు యొక్క పాదపద్మాల చెంతకు చేరి అక్కడ పూలు పూసి అక్కడ ఫలాలను ఇవ్వాలి. అంటే అది భక్తి. కనుక సరైనటువంటి సాంగత్యం ఉండాలి. అందరిలో కూడా భక్తి ఉంది, బట్ ఆ సాంగత్యం లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఎప్పటికప్పుడు అని ఏమవుతున్నది, మరుగున పడుతూ వస్తుంది, మరుగున పడుతూ వస్తుంది, మరుగున పడుతూ వస్తుంది. కనుక అటువంటి ఆ సాంగత్యం ఇవ్వడం కోసమే ప్రభుపాల వారికి ఏర్పాటు చేయడం జరిగింది అన్నమాట. కనుక ఇక్కడ ఇంకా వివరిస్తున్నా చూడండి. పులులు, పాములు, పిల్లులు, కుక్కలు మున్నగు నీచ జంతువులు ఆకర్షించడానికి గాని, వాటి చేత నృత్యం చేయడానికి గాని తగినంత శక్తి మనకు లేదు. కానీ భగవంతుని పవిత్ర నామాలు జపిస్తూ ప్రపంచంలోని మానవులందరినో కృష్ణ చైతన్యం మార్చగలం. పవిత్ర నామాన్ని వ్యాపింప చేయడానికి, వితరణ చేయడానికి ఇదొక మహోన్నత ఉదాహరణ దదాతి. ఈ సంకీర్తనం చేతనే మానవుడు ప్రతిగృహణాది సిద్ధాంతాన్ని కూడా అనుసరించి ఈ అది మనం ఇతరమైన భక్తుల్ని రకరకాలైనటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటాం. అంటే మేము ఇంట్లో ఇలాగా నైవేద్యాన్ని పెడుతూ ఉన్నాము, ఎలా నైవేద్యం పెట్టాలి, లేదా మేము భగవద్గీత నేర్చుకుంటూ ఉన్నాము, ఎలా మమ్మల్ని ప్రారంభం చేయమంటారు, ఇలాగ మనం ప్రశ్న చేస్తూ ఉంటాము. అలా ప్రశ్న చేసినప్పుడు ఆ ప్రశ్నలు విన్నటువంటి భక్తులు దానికి సమాధానం ఇస్తారు. ఇంకా ఎదుట వ్యక్తి మనకన్నా అభివృద్ధి చెందినటువంటి వ్యక్తి భక్తులై ఉండొచ్చు. మనం ఏం చేస్తామంటే మనం అతన్ని అడిగి మనం భగవంతుకు సంబంధించినటువంటి, సేవకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకుంటాం. ఇవన్నీ కూడా గుహ్యమక్యాది పృచ్ఛతి కిందకు వస్తాయి. కనుక ఈ కార్యక్రమాలన్నీ ఏం చేస్తాయంటే భక్తిలో మనం అభివృద్ధి చెందడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం శాఖలన్నింటిలోనూ ప్రతి ఆదివారం ప్రేమపూర్వకమైన విందును ఏర్పాటు చేసి జీవిత సభ్యులను, పోషకులను తమతో కలిపి ప్రసాదాన్ని స్వీకరించడం ఆహ్వానిస్తారు. ఆసక్తి గల చాలా మంది వ్యక్తులు ప్రసాదాన్ని స్వీకరించడానికి వస్తారు. సాధ్యమైనప్పుడు వారు కూడా సంఘంలోని భక్తులు తమ గృహాలకు ఆహ్వానించి సంతృప్తి చెందేలా ప్రసాదాన్ని అర్పిస్తారు. ఈ విధంగా మా సంఘ సభ్యులు, సామాన్య జనం కూడా లాభం పొందుతున్నారు. యోగులు, జ్ఞానులు, కర్ములు, దానకర్తలు అని పిలువబడు వారి సాంగత్యం ఎవరికి శ్రేయస్సు కలిగించదు. కనుక జనులు దానిని విడిచిపెట్టాలి. మానవుడు మానవ జీవిత లక్ష్యాన్ని సాధించదలుచుకున్నచో వారు కృష్ణ చిత్త సంఘ భక్తుల సాంగత్యాన్ని చేయాలి. ఎందుకంటే ఈ ఒక్క ఉద్యమే భగవత్ ప్రేమను ఎట్లు వృద్ధి చేసుకోవాలో బోధిస్తున్నది. మతం లేదా ధర్మం మానవ సమాజానికి గల ప్రత్యేక లక్షణం. అది మానవ సమాజానికి మరియు జంతు సమాజానికి మధ్య గల భేదాన్ని తెలియజేస్తుంది. జంతు సంఘంలో చర్చి, మసీదు వంటి మత విధానాలు లేవు. ప్రపంచంలోని అన్ని భాగాల్లో మానవ సంఘం ఎంత అధమస్థితిలో ఉన్నప్పటికీ దానికి ఒక మత విధానం ఉంటుంది. ఏ మత విధానమైనను అభివృద్ధి చెంది భగవత్ప్రేమగా మారినప్పుడు అది విజయవంతం అవుతుంది. శ్రీమద్ భాగవతం 1వ స్కందం 2వ అధ్యాయం 6వ శ్లోకంలో చెప్పబడినట్లు, సవై పుంసాం పరోధర్మో యతో భక్తి రదోక్షదే అహైతుక్య ప్రతిహత యాత్మా సుప్రసీదతి. అదోక్షుడైన శ్రీకృష్ణ భగవాన్ పట్ల ప్రేమపూర్వకమైన భక్తియుక్త సేవను కలిగింపజేయినదే మానవుల పరమధర్మమయ్యున్నది. ఆత్మ యొక్క సంపూర్ణ సంతృప్తి కొరకై అట్టి భక్తియుక్త సేవ నిర్హేతుకము మరియు నిరాటంకమై ఉండవలెను. కనుక ఈ యొక్క మా ప్రపంచంలో ఉన్నటువంటి ఎంత నీచ జాతికి సంబంధించినటువంటి సంఘాలకు కూడా మనం చూసినట్లయితే, జాతులకు కూడా ఒక మత విధానం ఉంది. మనం చూసినట్లయితే క్రైస్తవ మత విధానం, ముసల్మాన్ మత విధానం, జైన మత విధానం, ఇలాగ రకరకాలైన మత విధానాలన్నీ ఉన్నాయి. ఇక్కడ మతం లేదా ధర్మం యొక్క లక్ష్యం ఏమిటి అంటే భగవంతుడి పట్ల మనకు గల సంబంధాన్ని తిరిగి నెలకొల్పాలి, భగవంతుడి పట్ల ప్రేమ రావాలి మనం దాన్ని అనుసరించడం ద్వారా. లేకపోతే ఏమంటే శ్రమ మాత్రమే అవుతుంది. ఇక్కడ శ్రీమద్ భాగవతం మనకు క్లియర్ గా జంతు సంఘంలో ఎక్కడ చర్చిలు, మసీదులు, గుళ్ళు, ప్రార్థనా మందిరాలు ఉండవు వాటికి. కనుక జంతువులకి మనకి వ్యత్యాసం ఇదే. శ్రీమద్ భాగవతం మనకు క్లియర్ గా చెప్తుంది, మహాభారతంలో క్లియర్ గా ఉన్నాయి. ఆహార నిద్ర భయమైదు నంచ, ఆహారము తీసుకోవడం భయం, ఆహారం నిద్ర భయం మైదు. మనం కూడా ఆహారాన్ని తీసుకుంటాం, జంతువులు కూడా ఆహారాన్ని తీసుకుంటాయి. నిద్ర మనం కూడా నిద్రపోతాం, జంతువులు కూడా నిద్రపోతాయి. మనం కూడా ప్రత్యుత్పత్తి వ్యవస్థ అంటే మనం కూడా సంతానాన్ని ఉత్పత్తి చేస్తూ ఉన్నాం, జంతువులు కూడా సంతానాన్ని ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి. మనకి కూడా భయం ఉంది, వాటికి కూడా భయం.
మరి ఈ రెండింటికి వ్యత్యాసం ఏమిటి అంటే ఈ నాలుగు సమాజంలో ఇవి చేసినట్లయితే మనము జంతువులు సమానం. ఎందుకంటే మనలో ధర్మం లోపించింది. ఇక్కడ ధర్మం గురించి ప్రస్తావన చేస్తుంది శ్రీమద్ భాగవతం 1వ స్కందం 2వ అధ్యాయం 6వ శ్లోకం. సవై పుంసాం పరో ధర్మో యతో భక్తి హృదోక్షలే అహైతుక్య ప్రతిత ఆత్మా సుప్రసీదతి. అంటే మానవుడి యొక్క పరమధర్మము ఏమిటి అనేది వివరిస్తుంది. కానీ జంతు సంఘంలో అది లేదు. జంతువులు వచ్చి ఇలాగ భాగవతాన్ని శ్రవణం చేయలేవు, భగవద్గీతని చదవలేవు, శ్లోకాలు నేర్చుకోలేవు, ప్రసాదాన్ని తీసుకోలేవు, నియమ నిబంధనలు ఆచరించలేవు, వాటికి అర్థం కాదు. కానీ మానవ జన్మ ఎత్తినటువంటి మనకి ఈ అవకాశం ఉంది. ఈ ధర్మో విహీనో పశుభి సమానః. ఈ ధర్మం ఎప్పుడైతే లోపిస్తుందో మనిషి జంతువు అవుతాడు. అంతే, మనం అనుకుంటాం అందరం మానవులే అనుకుంటున్నాం. ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరిగింది, మానవుడు అంటే ఖచ్చితంగా ఈ ధర్మ విధానాన్ని అనుసరించాలి, భగవంతుడి యొక్క ధర్మశాస్త్రాన్ని, భగవంతుడు ఇచ్చినటువంటి నియమ నిబంధనల్ని పాటించేటటువంటి స్థితికి రావాలి మనం, అప్పుడు మానవులు అవుతాం. కేవలం కాళ్ళు చేతులు ముక్కు నోరు ఉంటే మనుషులు కాదు. శ్రీమద్ భాగవతం క్లియర్ గా చెప్తుంది, ఒకవేళ అవన్నీ కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ నోరు నోరు కాదు, ఆ నాలుగు నాలుగు కాదు, ఆ కళ్ళు కళ్ళు కాదు అని చెప్పేసి క్లియర్ గా శ్రీమద్ భాగవతం మనకు చెప్తుంది. ఉపయోగం లేదు దానివల్ల. శ్యాసిస్తున్నప్పటికీ కూడా శవంతో సమానం. ఇవి లేకపోవడం వల్ల ధర్మో విహీనో పశుభి సమానం, పశువుతో సమానం అవుతాడు. కనుక జంతువు ప్లస్ ధర్మం మానవుడు, మానవుడు మైనస్ ధర్మం జంతువు. అంటే మనిషిలో ధర్మం లోపిస్తే జంతువు. కనుక జంతు ప్రవృత్తి కలిగి ఉన్నటువంటి మానవుడు ఎప్పుడైతే ప్రామాణికుడైన ఆచార్యుడి యొక్క మార్గనిర్దేశకత్వంలో భక్తియుక్త సేవ చేయడానికి పూనుకుంటాడో అప్పుడేమవుతాడు, ఆయన తిరిగి మానవుడు అవుతాడు. అందుకనే శ్రీమద్ భాగవతం మనకు క్లియర్ గా చెప్తుంది, అలాగే మన సనాతన ధర్మాన్ని అనుసరించి. అందుకే మనం ద్విజ అంటారు. మొదటిగా జన్మ తీసుకున్నప్పుడు మనందరం కూడా సామాన్యమైనటువంటి వాళ్ళే, ఈవెన్ బ్రాహ్మణులతో సహా అందరూ కూడా. ఎందుకు వాడు యజ్ఞోపవేతాన్ని ఉపనయన సంస్కారాన్ని చేస్తారు అంటే అప్పటి నుంచి వాస్తవమైన జ్ఞానంలో మనం నెలకొని ఉన్నాము. ఎందుకంటే అప్పటి వరకు భౌతికమైనటువంటి ఒక జంతువులాగా, ఒక పశువులాగా, ఒక విచక్షణ లేనటువంటి వ్యక్తిగానే మనం గమనిస్తూ ఉంటాం ఈ విషయాలన్నింటినీ కూడా. ఎప్పుడైతే మనం ఈ యొక్క ద్విజత్వాన్ని పొందామో శాస్త్రం దృష్ట్యా చూడడం ప్రారంభిస్తాం. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బ్రాహ్మణుల యొక్క లక్షణాలని పొందాలి. ప్రభుపాల వారు చెప్తారు ఆ స్థితికి రావాలి అందరం కూడా మనం. శమో ధమస్తపస్సౌచ్యం శాంతిరాజ్యమేవచ జ్ఞాన విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. కనుక ఈ 9 రకాలైనటువంటి ఈ యొక్క లక్షణాలన్నింటినీ కూడా మనం నేర్చుకోవాలి, వాటి కోసం ప్రయత్నం చేయాలి మనం. కనుక ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ద్విజత్వం అంటే ఈ ఉపనయన సంస్కారం జరగాలి. బ్రాహ్మణ లక్షణాలు మనం స్వీకరించాలి, బ్రాహ్మణ లక్షణాలు పెంపొందించుకోవాలి. అది మనకి ఇస్కాన్ సిస్టంలో నేర్పిస్తాం. కనుక మనం భగవద్ధామం చేరాలంటే మన హృదయం పవిత్రం కావాలి. మన ఈ జన్మలోనే ఈ భౌతిక జగత్తు పట్ల ఉన్నటువంటి అటాచ్మెంట్స్ అన్నీ పోవాలి. క్రమంగా ఈ భగవద్గీత భావం ద్వారా వాటిని అధ్యయనం చేయాలి. చేసి ఈ జన్మలోనే మనం చూసినట్లయితే బ్రాహ్మణ వంశంలో పుట్టకపోయినప్పటికీ కూడా ఎంతో మంది గర్భాలయంలోకి వెళ్ళి సేవ చేసేటటువంటి మన భక్తులు మనం చూడొచ్చు. ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు బ్రాహ్మణుల కన్నా కూడా. అంటే గర్భాలయంలోకి అందరినీ ఎందుకు ఎలవ చేయరండి, ఎందుకు ఎలవ చేయరంటే అది సాక్షాత్తుగా వైకుంఠంతో సమానం. మరి ఆ వైకుంఠంలోకి వెళ్ళి మనం తప్పు చేస్తామనే ఉద్దేశంతో మనం అందులోకి వెళ్ళాం అన్నమాట. మరి మనం వైకుంఠం వెళ్ళాలనేది మన లక్ష్యం, జీవిత లక్ష్యం. మరి అక్కడికి వెళ్ళి తప్పులు చేయనటువంటి స్థితికి మనం ఎదిగినప్పుడే ఆ ప్రదేశానికి వెళ్ళగలుగుతాం. మరి దానికి ట్రైనింగ్ ఇక్కడ ఇస్తున్నారు, మనం తీసుకోవాలి. మన జీవితానికి లక్ష్యం అదే. ఆ ట్రైనింగ్ మనం పొంది మనం ఏం చేయాలి, ఈ భౌతిక జగత్తు పట్ల ఉన్నటువంటి అటాచ్మెంట్స్ అన్ని పోగొట్టుకొని భగవద్ధామం వెళ్ళాలి, వైకుంఠానికి చేరుకోవాలి. దానికి ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారంటే మనకి ఇక్కడ ఇస్కాన్ సెంటర్స్ లో ఇస్తున్నారు. దానికి మనకి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు, ఆచరణం చేసుకోవడం, భగవంతుడికి నైవేద్యం పెట్టడం, మనం గర్భాలయంలో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, భగవంతుడి వస్త్రాలు ఎలా వేయాలి, మనం గోలోకం వెళ్ళినప్పుడు భగవంతుడికి సేవ చేయాలి. సేవ చేయాలంటే నేర్చుకోవాలి కదా మనం. ఇప్పుడు కూడా భగవంతుడికి ఆహారాన్ని సమర్పించాలి మనం, అలాగే
భగవంతుడికి వస్త్ర అలంకరణ చేయాలి, ఇటువంటి సేవలన్నీ ఉంటాయి, రకరకాల సేవలన్నీ ఉంటాయి. భగవంతుడికి సేవ చేయాలి మనం అక్కడికి వెళ్ళి. మరి ఆ సేవలన్నీ ఇక్కడ నేర్చుకోవాలి కదా. ఇప్పుడు బట్టలు కుట్టే వ్యక్తి ఒకేసారి ఆ మెషిన్ ఇస్తే ఏం కుట్టలేరు, ఎందుకని దాన్ని ట్రైనింగ్ తీసుకోవాలి. అలాగే మనం కూడా భగవద్ధాం వైకుంఠం వెళ్ళాలంటే అక్కడ ఏం చేయాలనేది మనం ఇక్కడ నేర్చుకోవాలి. అవి నేర్పిస్తూ ఉంటారు ఇక్కడ మన ఇస్కాన్ సెంటర్స్ లో. ఆ అభ్యాసం అంతా కూడా మనతో చేపిస్తారు. చేపించి గురువులు వాళ్ళ యొక్క మార్గనిర్దేశకత్వంలో గర్భాలయంలోకి, రకరకాల సేవల్లోకి మనల్ని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు. అలాగా ఈ భూలోకంలో ఉన్నటువంటి వైకుంఠం ఏది, గర్భాలయం. భగవంతుడి యొక్క పాద పద్మాలని మనం స్పృశించగలిగితే మనం ఖచ్చితంగా భగవద్ధామం వెళ్ళగలుగుతాం. కనుక అటువంటి ట్రైనింగ్ మనం తీసుకోవాలి. ఇస్కాన్ మనకు అటువంటి అవకాశాన్ని ఇస్తున్నాం. అంటే గర్భాలయంలో ఉన్నటువంటి భగవంతుడికి దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఎటువంటి వ్యత్యాసం లేదు. అందుకే కదా రకరకాల ఉత్సవాలు చేస్తున్నాం, అభిషేకం చేస్తున్నాం, నైవేద్యం పెడుతున్నాం, ఆయనకి ఇన్ని రకాలుగా సేవలు చేస్తున్నాం. మరి ఈ జన్మలో మనం గర్భాలయంలో ఉన్నటువంటి భగవంతుడి యొక్క పాద పద్మాలని పట్టుకునే అవకాశం ప్రతి ఒక్కళ్ళకి ఉంది. కనుక ఆ యొక్క క్వాలిఫికేషన్ ని, ఆ అర్హతని సంపాదించుకోవాలి మనం. అర్హతను సంపాదించుకొని గర్భగుడిలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవాని యొక్క పాద పద్మాలని, రాధా గోవింద రాధా గోవింద చంద్ర యొక్క పాదాలని ఈ జన్మలోనే బ్రాహ్మణ దీక్ష తీసుకొని ఆయన పాదాలు పట్టుకున్నామంటే మనం గోలోకం వెళ్ళిపోయినట్టే. కనుక ఆ ట్రైనింగ్ మనకి ఇస్తున్నారు. ఆ అవకాశాన్ని అందరికీ కూడా ఇచ్చారు. ఆ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి, సద్వినియోగపరుచుకోవాలి. కనుక ఈ లోకంలో ఉన్నటువంటి వైకుంఠం గర్భాలయం, దాంట్లోకి వెళ్ళడానికి క్వాలిఫికేషన్ మనం సంపాదించుకుంటే భగవద్ధామం కూడా వెళ్ళిపోవచ్చు మనం. ఆ ట్రైనింగ్ నే మనకి ఇక్కడ ఇస్తున్నారు ప్రభుపాల వారు. అవన్నిటి కూడా మనకి నేర్పిస్తున్నారు అన్నమాట. కనుక ఇక్కడ జంతు సమాజానికి అలాగే మానవుల సమాజానికి వ్యత్యాసం గురించి మనం మాట్లాడుతున్నాం. జంతువులకి ఈ అవకాశం లేదు భగవంతుడికి సేవ చేసేటువంటి అవకాశం. కనుక మనకి ఈ అవకాశం ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ ఇంద్రియాలను నిగ్రహించడం, మనసును నిగ్రహించడం, భగవద్గీత భావతను శ్రవణం చేయడం, పఠనం చేయటం, ఇలాగా మనం ఈ కార్యక్రమాలు జపం చేయడం, భగవంతుడు భక్తియుక్త సేవ చేయడం, నైవేద్యాన్ని పెట్టడం, ఇటువంటి అన్ని కూడా మనం నేర్చుకున్నట్లయితే మనం ఏమవుతాం, ఇక్కడ ఉన్నటువంటి భగవంతుడి యొక్క పాద పద్మాలను స్పృశించవచ్చు మనం. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమవాలి, బ్రాహ్మణ స్థితికి ఉద్రింపబడాలని ప్రభువులు చెప్తున్నారు. కనుక మరి యొక్క ఈ మానవుడి యొక్క ధర్మం ఏమిటి అంటే శ్రీకృష్ణ భగవాన్ యొక్క భక్తియుక్త సేవ చేయాలి. సవైపుంసాం పరో ధర్మో యథో భక్తి యథోక్షడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి ప్రేమపూర్వకమైన భక్తియుక్త సేవ చేయడమే మానవుల పరమ ధర్మమై ఉన్నది. ఏ ధర్మం లేదు మనకి. ధర్మం ఏమిటి అంటే మానవుల యొక్క పరమ ధర్మం ఏమిటి అంటే శ్రీకృష్ణ భగవానుడికి ప్రేమయుత సేవ చేయడం. ఆత్మ యొక్క సంపూర్ణ సంతృప్తి కొరకై అట్టి భక్తియుక్త సేవ నిర్హేతుకు మరియు నిరాటంకమై ఉండవలను. ఆశించకుండా నిరాటంకంగా ఈ భక్తియుక్త సేవ చేయాలి. నిర్హేతకము ఇక ఎటువంటి మనం ఈ యొక్క ఏమంటారు దాన్ని, కారణాలు చెప్పకూడదు. కారణాలు చెప్పకుండా మనం భక్తియుక్త సేవ చేయాలి. దానికి తగినట్లుగా మనం ఏం చేయాలంటే గురువు యొక్క మార్గనిర్దేశకత్వాన్ని తీసుకున్నట్లయితే వాటన్నిటిని అధిగమించి మనం భక్తియుక్త సేవలో ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకు వెళ్ళగలుగుతాం. ఇక్కడ అది వివరిస్తూ ఉన్నారు. మానవ సమాజంలో సభ్యుల నిజమైన మనశ్శాంతిని, మానవుల మధ్య దేశాల మధ్య శాంతిని కూడిన మిత్ర సంబంధాలను ఆకాంక్షించినచో వారు కృష్ణ చైతన్య విధానాన్ని అనుసరించాలి. దానితో దేవాదేవుడు శ్రీకృష్ణ పట్ల నిగూఢమైన ప్రేమను వారు పెంపొందించుకోగలరు. అలా చేసిన వెంటనే వారి మనస్సు శాంతి సౌభాగ్యాలతో నిండిపోతుంది. ఈ విషయంలో శ్రీ భక్తి సిద్ధాంత సరస్వతాకులు కృష్ణ చైతన్య ఉద్యమాన్ని వ్యాపింపజేయటంలో నెలకొన్నటువంటి భక్తులు ఇలాంటి ఆస్తిక ఉద్యమాన్ని వ్యతిరేకించుటకు ఎల్లప్పుడూ సన్నద్ధులై ఉండే నిరాకార మాయావాదులతో చర్చించవద్దని హెచ్చరిస్తున్నారు. ఈ ప్రపంచంలో మాయావాదులతోనూ, ప్రపంచం మాయావాదులతోనూ, నాస్తికులతోనూ నిండి ఉంది. ప్రపంచ రాజకీయ పక్షాలు భౌతికవాదాన్ని పెంపొందించడకు మాయావాదాన్ని మరియు ఇతర నాస్తిక తత్వాలను సహాయకంగా తీసుకుంటున్నాయి. కొన్నిసార్లు కృష్ణ చైతన్య ఉద్యమాన్ని వ్యతిరేకించడకు వారొక బలమైన పక్షాన్ని కూడా సమర్థించడం జరుగుతుంటుంది. కనుక ఇక్కడ హెచ్చరిస్తున్నారు శిల భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజ్ ప్రభువారు వారు. మానవ సమాజంలో సభ్యులు నిజమైన మనశ్శాంతిని, మానవుల మధ్య దేశాల మధ్య శాంతితో కూడిన మిత్ర సంబంధాలను ఆకాంక్షించినచో వారు కృష్ణ చైతన్య విధానాన్ని అనుసరించాలి. దానితో దేవాదేవుడు శ్రీకృష్ణ పట్ల నిగూఢమైన ప్రేమను వారు పెంపొందించుకోగలరు. అలా చేసిన వెంటనే వారి మనస్సు
శాంతి సౌభాగ్యాలతో నిండిపోతుంది. కనుక భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుతం సర్వభూతానాం జ్ఞాత్వామాం శాంతి మృచ్చతి. క్లియర్గా మనకి ఎలా శాంతి వస్తుంది, మన మనసులో శాంతి, మన ఇంట్లో ఒకరి మధ్య శాంతి, అలాగే దేశాల మధ్య శాంతి ఎలా వస్తుందంటే భోక్తారం యజ్ఞ తపసాం, యజ్ఞములకు తపో నియములకు చరమభోక్త శ్రీకృష్ణ భగవానుడు భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం, అన్ని లోకాలకి యజమాని శ్రీకృష్ణ భగవానుడు పరమేశ్వరుడు శ్రీకృష్ణ భగవానుడు అని తెలుసుకోవాలి. సుహృదం సర్వభూతానాం, అన్ని జీవరాశులకి కూడా శ్రేయోభిలాషి, శ్రేయస్సును చేకూర్చేవాడు శ్రీకృష్ణుడు అని తెలుసుకోవాలి. జ్ఞాత్వామాం శాంతి నచ్చతి, ఎవరైతే ఈ విషయాలను తెలుసుకోగలుగుతారో వాళ్ళు శాంతిని పొందుతారు, తప్ప అప్పటి వరకు శాంతి అనే ప్రసక్తే లేదు లేదు లేదు. మరి ఆ స్థితికి మనల్ని ఉద్ధరించడం కోసమే ఈ ప్రయత్నాలన్నీ కూడా. కనుక యజ్ఞానికి తపో నియమాలకి చరమభోక్త ఎవరు, శ్రీకృష్ణ భగవానుడు. సర్వలోకాలకి యజమాని చక్రవర్తి నాయకుడు ఎవరు, శ్రీకృష్ణ భగవానుడు. అలాగే ప్రతి జీవికి కూడా శ్రేయోభిలాషి ఎవరు, శ్రీకృష్ణ భగవానుడు. మనం వాళ్ళు మన శ్రేయోభిలాషులు, వీళ్ళు మన శ్రేయోభిలాషు అనుకుంటాం, కాదు. మన శ్రేయోభిలాషి ఎప్పటికీ కూడా శ్రీకృష్ణ భగవానుడే. ఆయన మనకి ఎంత దగ్గరగా ఉన్నాడు అంటే అంత దగ్గరగా ఉన్నాడు, మనం ఎంత దూరంగా ఉన్నాడని భావిస్తే అంత దూరంగా ఉన్నాడు. ఎంత దగ్గరగా ఉన్నారంటే మన హృదయంలోనే క్షీరోద సాయి విష్ణు రూపంలో 8 అంగుళాలు పొడవు ఉంటారు భగవంతుడు, చతుర్భుజ హస్తాలు కలిగినటువంటి భగవంతుడు రూపం క్షీరోద సాయి విష్ణువుగా. మరి ఎంత దూరంగా ఉన్నారంటే నువ్వు ఆయన యొక్క భావనని పొందలేనప్పుడు 100,000,000,000,000 మైళ్ళ దూరంలో ఉంటాడు ఆయన. ఎంత దగ్గరగా ఉన్నాడంటే అంత దగ్గరగా ఉన్నాడు, ఎంత దూరంగా ఉన్నాడంటే అంత దూరంగా ఉన్నాడు కృష్ణుడు. మరి ఆయన తెలుసుకోవడం ఎలాగంటే భక్తుల యొక్క సాంగత్యంలో, ప్రామాణికమైనటువంటి గురువు యొక్క ఆధ్వర్యంలో మనం ఆయన్ని తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు మనకి ఇంకా వివరిస్తున్నారు, ఈ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారంట. ఈ మాయా నిరాకార మాయావాదులతో ఎప్పుడు చర్చ చేయొద్దని శ్రీ భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజ్ గోపాల్ వారు మనకి హెచ్చరిస్తూ ఉన్నారు మనల్ని. ప్రపంచ రాజకీయ పక్షాలు భౌతికవాదాన్ని పెంపొందించుకుంటకు మాయావాదాన్ని మరియు ఇతర నాస్తిక తత్వాలను సహాయంగా తీసుకుంటున్నాయి. కొన్నిసార్లు కృష్ణ చైతన్యోద్యమాన్ని వ్యతిరేకించుటకు వారు ఒక బలమైన పక్షాన్ని కూడా సమర్థించడం జరుగుతుంటుంది. కనుక మాయావాదులు, నిరాకారవాదులు, ఆ యొక్క ఎవరైతే భగవంతుడిని నమ్మడం వ్యక్తులు ఈ కృష్ణ చైతన్యోద్యమాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఉంటారు వాళ్ళంతా కూడా మనం చూడవచ్చు. అలా వ్యతిరేకించినటువంటి సంఘాన్ని కూడా రెడీ చేస్తారు. ఎందుకు అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క కృష్ణ చైతన్యోద్యమంలో ఉన్నటువంటి నియమ నిబంధనలు అన్ని కూడా భౌతికమైనటువంటి జీవన విధానానికి వ్యతిరేకంగా ఉంటాయి. అవన్నీ కూడా ఇవంతా కూడా ఆధ్యాత్మికం టోటల్ గా, కృష్ణ చైతన్య విధానం మొత్తం కూడా సంపూర్ణంగా అది ఆధ్యాత్మికమైనటువంటి. కనుక మరి ఈ ఆధ్యాత్మికమైనటువంటి విధానానికి, ఈ భౌతికమైన విధానానికి కూడా పొంతన లేదు. ఈ భౌతికమైన జీవితం వేరుగా ఉంటుంది, ఆధ్యాత్మిక జీవితం వేరుగా ఉంటుంది. కనుక ఎవరైతే ఈ భౌతిక జీవితానికి ఆకర్షితులైనటువంటి భోగైశ్వర్య ప్రసక్తాం తయా ప్రకృత చేతాం వ్యవసాయాత్మక బుద్ధి, కనుక ఎవరైతే ఈ భౌతికమైనటువంటి ఇంద్రియ తృప్తికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారో వాళ్ళు దీనికన్నా గొప్పది లేదు అని భావిస్తూ ఉంటారు మనం చూడవచ్చు. వాళ్ళంతా కూడా ఈ యొక్క ఇంద్రియ తృప్తికి సంబంధించినటువంటి రకరకాల వంటకాలన్నీ తింటుంటారు, దీనికన్నా గొప్పది లేదని భావిస్తుంటారు. అలాగే రకరకాలైన విలాసవంతమైన జీవితాలను గడుపుతూ విలాసమైన వాహనాల్లో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఇదే చాలా కంఫర్టబుల్ అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే భౌతికమైనటువంటి స్థితిలో ఉన్నారు వాళ్ళు, భౌతికమైనటువంటి ప్లాట్ఫామ్ లో ఉన్నారు. ఎప్పుడైతే ఈ స్పిరిచువల్ ప్లాట్ఫామ్ లోకి వస్తారు, ఆధ్యాత్మికమైనటువంటి ఆ తలంలోకి వస్తారో అప్పుడేమవుతుందంటే వాళ్లే వాళ్ళు ఆ విషయాలను వాళ్ళు తలుచుకున్నప్పుడు వాళ్ళకే జాలేస్తుంది వాళ్ళ పట్ల. ఎందుకంటే ఈ భౌతిక జగత్తులో మనం చూసినట్లయితే దేని ద్వారా కూడా మనం ఈ సుఖాన్ని గాని ఆనందాన్ని గాని పొందలేము. దేవాదేవుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఆయన ఆనంద నిధి, ఆయన సమస్తమైన ఆనందం ఎక్కడుందంటే శ్రీకృష్ణ భగవానుడి దగ్గరే ఉంది. ఒక నీళ్ల ట్యాంక్ మన ట్యాంక్ ద్వారా వాటర్ వస్తూ ఉంటుంది మన కిచెన్ లోకి, బాత్రూమ్స్ లోకి, వాషింగ్ ఏరియాలోకి. ఎందుకని అది దేంతో కనెక్షన్ ఇచ్చారు, వాటర్ ట్యాంక్ తో కనెక్షన్ ఇచ్చారు కాబట్టి వాటర్ వస్తుంది. అదే దాన్ని ఒక మిల్క్ ట్యాంక్ తో కనెక్షన్ ఇస్తే ఏమొస్తుంది, మిల్క్ వస్తాయి.
అలాగే ఒక ఆయిల్ ట్యాంక్ కనెక్షన్ ఇస్తే ఆయిల్ వస్తుంది. మరి దాన్ని ఆనందం అనే ట్యాంక్ కనెక్షన్ ఇస్తే ఏమొస్తుంది? ఆనందం వస్తుంది. మరి ఈ ఆనందం అనే ట్యాంక్ ఎవరు? ఈయన ట్యాంకే కాదు, ఆయన రిజర్వాయర్, సముద్రం అనమాట, ఆనంద నిధి ఆయన. కనుక మరి మనకు ఆనందం రావాలంటే ఎవరితో కనెక్షన్ పెట్టుకోవాలి? ఎలాగైతే నీటి కోసం నీళ్ళ ట్యాంక్కి, పాల కోసం పాల ట్యాంక్కి కనెక్షన్ పెట్టుకుంటే మనం తిట్టినప్పుడు పాలు వచ్చాయో, మనకు కూడా ఆనందం రావాలంటే కృష్ణుడితో కనెక్షన్ పెట్టుకోవాలి. మనం కృష్ణుడితో సంబంధం ఉండాలి. మనకు కృష్ణుడితో సంబంధం లేకుండా మనకు ఆనందం రావాలంటే రాదు. ఒకవేళ వచ్చినది ప్రతి మాత్రమే మనం కూడా చూడొచ్చు. చాలా మంది ఇక సినిమాలకి చాలా రాత్రుల పూట వెళుతూ ఉంటారు. 9 గంటలు ఆ సమయంలో నుంచి 12 గంటలు 1 గంట వరకు ఆ యొక్క సినిమా చూస్తూ ఉంటారు చలనచిత్రాలు. అక్కడ మనం వాళ్ళు ఆనందపడాలనే ఉద్దేశంతో వెళ్తారనమాట. 9 గంటలకి 9:30 గంటలకి ప్రారంభం అవుతుంది, అర్ధరాత్రి 12:00 1 గంట అవుతుంది. వాళ్ళు ఆ సినిమాని అంటే ఆ యొక్క చలనచిత్రంలో ఆనందం పొందామని వెళ్ళారు. సరే, అక్కడ ఆనందం పొందారో ఆనందం పొందలేదో, అక్కడ అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏమవుతుంది? వెంటనే 1 గంట అవుతుంది. అప్పుడు అక్కడ నుంచి ఆ ప్రదేశం నుంచి ఇంటికి రావడం చాలా ఇబ్బందులు ఉంటాయి. అలాగే ఒక్కోసారి వర్షం రావచ్చు, ఒక్కోసారి కరెంటు పోవచ్చు, లేదా ఇవన్నీ అనుకూలించినా మనకు నిద్ర వస్తుంటుంది. ఉదయాన్నే మళ్ళీ ఈ స్టూడెంట్స్ అయితే వాళ్ళు కాలేజ్కి వెళ్ళాలి లేదా స్కూల్కి వెళ్ళాలి, పేరెంట్స్ అయితే వాళ్ళకి రకరకాల పనులు ఉంటాయి, ఉద్యోగస్తులు అయితే ఉద్యోగానికి వెళ్ళాలి, వ్యాపారస్తులు అయితే వ్యాపారానికి వెళ్ళాలి. వాళ్ళు వ్యాపారం చేస్తున్నప్పుడు లేదా చదువుకునే వ్యక్తులు చదువుకునేటప్పుడు అక్కడ భయంకరమైన తలనొస్తూ ఉంటుంది. అంటే రాత్రి ఏమో వాళ్ళు ఆనందించాలి, నేను దీన్ని అనుభవించాలనే ఉద్దేశంతో వెళ్ళారు. తెల్లవారు చూస్తే ఏమైంది? అది దుఃఖకారకమైంది. కనుక మనం ఒక రకంగా ఇక్కడ ఆనందం ఉన్నప్పటికీ కూడా ఆ ఆనందం మరుసటి క్షణంలో ఏమవుతుంది? అది దుఃఖం. వెంటనే దుఃఖం ఉంటుంది, దాని పక్కనే దుఃఖం ఉంటుంది. బాగా నాకు ఇష్టమైనటువంటి బజ్జీలో తిన్నాను, బాగా ఒక ఎక్కువగా తిన్నాను, ఏమవుతుంది? వెంటనే గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం వస్తుంది. వెంటనే తినేటప్పుడు ఆనందమే, తర్వాత ఏమైంది? దుఃఖం వచ్చింది. ఇలాగ ప్రతి విషయంలో మనం చూసుకున్నట్లయితే ప్రతి విషయంలో కూడా ఈ ఆనందం వెంటనే దుఃఖం ఉంటుంది. కానీ శ్రీకృష్ణ భగవానుడి విషయంలో అలా కాదు. ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడితో సంబంధాన్ని మనం ఏర్పరచుకుంటామో కేవలం ఆనందమే. ఆయనతో గొడవ కూడా ఆనందమే, విచిత్రం. మనం చూడొచ్చు శ్రీమద్ భాగవతం దశమ స్కందంలో వస్తుంది, శ్రీకృష్ణ భగవానుడితో గొడవ ఆనందమే, ఆయనతో ఎడబాటు ఆనందమే, ఆయనతో స్నేహం ఆనందమే, ఆయనతో కలిసి ప్రసాదం తీసుకోవడం ఆనందమే, ఆయనతో స్నేహం చేయడం సమస్తం ఆనందమే. మనం చూడొచ్చు ఒక రకమైన భక్తులు ఉండరు. మనం చూసినట్టయితే శాంత, దాస్య, సఖ్య, వాత్సల్య, మాధుర్య, ఇలాగ రకరకాల భక్తులు ఉన్నారు. శాంతరసంలో మనం చూస్తే రుక్మిణీ దేవి శాంత భక్తురాలు. దాస్యరసంలో చూస్తే ఈ యొక్క హనుమంతుల వారు, ఆయన ఎప్పుడు కూడా ఆయన యొక్క అర్ధ వజ్రాసనంలో కూర్చొని శ్రీరామచంద్రుని ఎలా సేవించాలి, గరుడమంత్రుడు ఇక ఇటువంటి వాళ్ళంతా కూడా దాస్య, వీళ్ళంతా కూడా దాస్యం చేస్తూ ఆనందాన్ని పొందుతారు. మనం ఈ భౌతిక జగత్తులో దాస్యం చేస్తూ ఆనందం పొందడం మనం చూడొచ్చు. ఎక్కడన్నా చూడమని ఎంతో మంది రోజువారి కూలీలు మనం చూస్తుంటాం. కూలీలు వాళ్ళంతా కూడా రకరకాలైనటువంటి ఇళ్లలో ఊడ్చే పని, తుడిచే పని అవన్నీ చేస్తుంటారు. అలా నేను చేయడం వల్ల నాకు ఆనందం వస్తుందని ఎవరైనా చెప్పగలుగుతారా? చాలా రేర్ కేసెస్ ఉంటాయి, అది కూడా కొంతకాలం మాత్రమే. ఈవెన్ ఒకవేళ వస్తుంది నాకు నా యజమాని సేవించడం నాకు ఆనందం అండి అని ఎవరైనా చెప్పొచ్చు, అయితే నేను జీతం ఇవ్వకుండా నువ్వు చెయ్యి, అప్పుడు ఆనందం వస్తుందా? రాదు. కానీ హనుమంతుల వారికి ఎవరు సేవలు తీస్తున్నారు? గరుత్మంతుడికి ఎవరు సేవలు తీస్తున్నారు? లేదే కదా. కనుక శాంత, దాస్య, సఖ్య అంటే భగవంతుడితో సఖ్యరసం చేసినటువంటి వాళ్ళు, ఈ యొక్క బృందావనటువంటి గోపబాలులందరూ కూడా స్నేహితులు శ్రీకృష్ణ భగవాన్. ఆ రకంగా వాళ్ళ ఆనందాన్ని అనుభవించారు. వాత్సల్య, యశోదామాత, నందమహారాజు, దేవకీదేవి, వీళ్ళందరూ కూడా శ్రీకృష్ణ భగవాన్ని తమ పిల్లవాడిగా భావించి ఆనందాన్ని పొందారు. మాధుర్య, బృందావన గోపికా స్త్రీలందరూ కూడా, వాళ్ళందరూ కూడా మాధుర్య రసంలో శ్రీకృష్ణ భగవానితో ఆనందాన్ని పొందారు. కానీ భౌతిక జగత్తులో మనం చూసినట్లయితే మనం చేసేటటువంటి పని అది మనకు ఆనందాన్ని చేకూర్చుంది. చాలా రేర్ కేసెస్, అది ఒకవేళ ఆనందం వచ్చినా చాలా చాలా తక్కువ రోజులు మాత్రమే. కానీ శ్రీకృష్ణ భగవానుడితో ప్రతిదీ కూడా ఆనందమే, ప్రతిదీ కూడా ఆనందమే, ప్రతిదీ కూడా ఆనందం మనం గమనించవచ్చు క్లియర్. కనుక శ్రీకృష్ణ భగవానుడితో మనకు కనెక్షన్ ఉండాలి, అప్పుడు మాత్రమే ఆనందం వస్తుంది, లేకపోతే ఆనందం రాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా.
కనుక ఇక్కడ అంతర్జాతీయ కృష్ణసేన సంఘం శేఖర్ అనేది ప్రతి ఆదివారం ప్రేమపూర్వకమైన విందును ఏర్పాటు చేసి జీవిత సభ్యులను పోషకులను తమతో కలిసి ప్రసాదాన్ని స్వీకరించడం ఆహ్వానిస్తారు. ఆసక్తి గల చాలా మంది వ్యక్తులు ప్రసాదాన్ని స్వీకరించడం వస్తారు. సాధ్యమైనప్పుడు వారు కూడా సంఘంలోని భక్తులు తమ గృహాలకు ఆహ్వానిస్తూ సంతృప్తి చెందేలా ప్రసాదాన్ని అర్పిస్తారు. ఈ విధంగా మా సంఘంలో సభ్యులు సామాన్య జనం కూడా లాభాన్ని పొందుతున్నారు. దానబడే వారి సంగతి ఎవరికి శ్రేయస్సు? కనుక జనులు దాన్ని విడిచిపెట్టాలి. మానవుడు మానవ జీవిత లక్ష్యాన్ని సాధింపదలచించో వారు కృష్ణ చైతన్య సంఘ భక్తులతో సాంగత్యం చేయాలి. ఎవరైతే తమ జీవిత లక్ష్యాన్ని చేరాలనుకుంటున్నారో వాళ్ళు ఏం చేయాలి? ఈ యొక్క కృష్ణ చైతన్య వంతులైనటువంటి భక్తుల యొక్క కృష్ణ భక్తుల సాంగత్యం చేయాలి. ఎవరైతే ఈ జీవితంలో నేను సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటున్నారో వాళ్ళు. కనుక ఈ ఒక్క ఉద్యమే భగవత్ ప్రేమను ఎట్లు వృద్ధి చేసుకోవాలో బోధిస్తుంది. మతం లేదా ధర్మం యొక్క లక్ష్యం ఏమిటి అంటే అది ఏం చేస్తుందంటే భగవంతుడి పట్ల ప్రేమ నేర్పిస్తుంది. మరి కనుక మనం ఏం చేయాలి అంటే ఆ మతం యొక్క లేదా ఆ యొక్క ధర్మం యొక్క లక్ష్యం ఏమిటి అంటే భగవంతుడి పట్ల మనకి ప్రేమ రావాలి. అది నిజమైనటువంటి ధర్మం లేదా మతం. ఇక్కడ కొన్నిసార్లు కృష్ణ చైతన్యుల మధ్య విగ్రహించుటకు వారు ఒక బలమైన పక్షాన్ని కూడా సమర్థించడం జరుగుతుంది. కృష్ణ చైతన్య ప్రజలు భగవత్ చైతన్యాన్ని పెంపొందించుకోవడంలో శిక్షణ ఇస్తున్నందున మాయావాదులు నాస్తికులు ఈ ఉద్యమం అభివృద్ధి చెందుకు సహించలేదు. నాస్తికుల పద్ధతి అలా ఉంటుంది. పాముకు పాలతో గానీ అరటిపళ్లతో గానీ పోషించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. వాటి వలన దానికి ఎటువంటి తృప్తి కలదు. అంతేకాకుండా పాలను అరటి పండ్లను ఆరగించడం వల్ల పాములో విషం మరింతగా అభివృద్ధి చెందుతుంది. కేవలం విషవర్ధనం. ఈ కారణం చేతనే సర్పాలతో సమానమైన మాయావాదులు కర్మిష్యులు మన హృదయాలను విప్పి చెప్పకూడదు. కనుక కర్మిష్యులు మాయావాదుల సాంగత్యం చేస్తే ఎవరు చెప్పారు ఉల్లిపాయ తినకూడదని, ఎవరు చెప్పారు జపం చేయమని అని ఇలాగ మనల్ని డిస్కరేజ్ చేస్తారు. కనుక భక్తుల సాంగత్యంలో ఇప్పుడు ఏమవుతుందంటే భక్తులు ఏం చేస్తారు, మనకి ఈ యొక్క భక్తికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా మనకు నేర్పిస్తారు. అప్పుడు మనం ప్రశాంతంగా భక్తి యొక్క సేవలు అభివృద్ధి చెందుతూ ఉంటాం. కనుక పాముకి పాలు వేయడం వల్ల పండ్లు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే కేవలం విషాన్నే అది గొప్పతుంది. దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. కనుక ప్రయోజనాన్ని పొందాలి అంటే మనమేమి చేయాలి అంటే భక్తుల సాంగత్యంలో ఉండి ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక ఆచార్యుడు ఏదైతే మనకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో ఆ ఇన్స్ట్రక్షన్ అనుసరిస్తూ మనం భక్తియుక్త సేవలో అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్ళాం. లేని పక్షంలో ఏమవుతుందంటే క్రమానుగతంగా మనం భక్తుల సాంగత్యంలో లేకపోవడం వల్ల, అభక్తుల సాంగత్యం వల్ల, లేదా నిరాకారవాదులు కర్మిష్యుల యొక్క సాంగత్యంలో ఉండడం వల్ల క్రమంగా ఏమవుతామంటే మనం భక్తిలో పతనం చెందేటువంటి ప్రమాదం కూడా ఉంది. కనుక ఇక్కడ మనం మాయావాదులు నాస్తికు ఆహ్వానించడం కానీ వారి ఆహ్వానాన్ని అంగీకరించడం కానీ చేయరాదు. ఎందుకంటే అలాంటి సన్నిహిత సాంగత్యం వలన వారి నాస్తిక ప్రభావం మనపైన పడవచ్చు. సంఘా సంధ్యాయితే కామహ. ఈ శ్లోకం ఇచ్చే వ్యతిరేక ఉపదేశం ఏమిటంటే మాయావాదులకు కానీ నాస్తికు కానీ ఏదైనా ఇవ్వడం, వారి నుండి ఏదైనా తీసుకోవడం లాంటివి మనం చేయకూడదు. శ్రీ చైతన్య మహాప్రభు ఇలా హెచ్చరించారు, విషయీర్ అన్న కాయిరే దుష్ట హోయ్ మాన్, లౌకిక జనం చేత వండబడిన ఆహారమును భుజించడం వలన మనస్సు మాయావాదుల నుండి కానీ నాస్తికుల నుండి కానీ ఎలాంటి దానాన్ని స్వీకరించరాదు అనేది సిద్ధాంతం. మరియు భౌతికమైన ఇంద్రియ తృప్తికి అధికంగా అలవాటు పడిన సాధారణ వ్యక్తులతో కూడా సాంగత్యం చేయుట శ్రీ చైతన్య మహాప్రభు నిషేధించారు. కనుక భౌతికమైనటువంటి వ్యక్తులు ఏదైతే వండినటువంటి ఆహారాన్ని కానీ, అభక్తులు వండినటువంటి ఆహారాన్ని స్వీకరించడం కానీ, వాళ్ళ ఆహ్వానాన్ని అంగీకరించడం కానీ, వాళ్ళతో స్నేహం చేయడం కానీ మనం చేయకూడదు. చేసినప్పుడు ఏమవుతుందంటే క్రమంగా మనం భక్తిలో పతనం చెందడానికి ప్రమాదం ఉంది. కనుక మనం ఏం చేయాలంటే భక్తుల సాంగత్యంలో ఉండాలి. భక్తులు వండినటువంటి ప్రసాదాన్ని మనం గ్రహించాలి. ఇది శ్రీ చైతన్య మహాప్రభు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్. సారాంశం ఏమిటంటే మనం ఎల్లప్పుడూ భక్తులతో సాంగత్యం చేస్తూ భక్తియుక్త సేవకు సంబంధించిన నియమ నిబంధనలు పాటిస్తూ ఆచార్య అడుగుజాడలను అనుసరిస్తూ సంపూర్ణ విధేయతతో ఆధ్యాత్మిక ఆచార్యుని ఆదేశాలను పాటించాలి. ఈ విధంగా మనం భక్తియుక్త సేవను మనలో నిగూఢంగా కృష్ణ చైతన్యం అభివృద్ధి చేసుకోగలం. నూతన భక్తులు లేక మహాభావుతులు కాకుండా మధ్యస్థులు నేర్పడిన వాడు దేవాదేవుణ్ణి ప్రేమిస్తూ భక్తులతో స్నేహం చేస్తూ అజ్ఞాన పట్ల దయ చూపుతూ అసూయ మరియు రాక్షభావం గల వారి దూరంగా ఉండాలి. దేవాదేవుని ప్రేమించే విధానం, భక్తులతో స్నేహం చేసే విధానం ఈ శ్లోకంలో సంగ్రహంగా చెప్పబడింది. దదాతి సిద్ధాంతాన్ని అనుసరించి అభివృద్ధి సాధించిన భక్తుడు తన ఆదాయంలో కనీసం సగభాగమైన భగవంతుడికి మరియు అతని భక్తుల సేవ చేయడంలో కొరకు వినియోగించాలి. శ్రీ రూపగోస్వామి తమ జీవితంలో దీనికి మంచి ఉదాహరణ నెలకొల్పారు. వారు ఉద్యోగం నుండి విరమింపదలచినప్పుడు జీవితంలో తాను సంపాదించిన దానిలో సగం శ్రీకృష్ణ సేవకు, నాలుగో వంతు బంధువులకు పంచిపెట్టి
తమ అత్యవసరాల కొరకు ఉపయోగించుకున్నారు. భక్తులందరూ ఈ ఉదాహరణ అనుసరించారు. ఆదాయం ఏమైనా అందులో సగం శ్రీకృష్ణు కోసం మరియు అతని భక్తుల కోసం ఖర్చు పెట్టాలి. ఇలా చేయడం వలన దదాతి సిద్ధాంతాన్ని పాటించిన వారు అవుతాం. తర్వాత శ్లోకంలో శ్రీ రూప గోస్వామి ఎలాంటి వైష్ణవుని మిత్రుడుగా ఎన్నుకోవాలో, వైష్ణవులు ఎలా సేవించుకోవాలో మనకు వివరిస్తున్నారు. కనుక ఈ శ్లోకంలో సారాంశం ఏమిటి అనే దాన్ని ప్రభుపాల వారు ఇక అంతిమంగా వివరిస్తున్నారు. కనుక మనం దదాతి అంటే ఇచ్చి పుచ్చుకోవడం అనేది, మనం కానుకలు ఇవ్వాలి, ఇచ్చిన దాన్ని పుచ్చుకోవడం. కనుక కృష్ణ చైతన్య సిద్ధాంతాన్ని అనుసరించిన భక్తులు శ్రీల రూప గోస్వామి యొక్క అడుగుదలను అనుసరించినట్లయితే తమ యొక్క సంపాదనలో సగభాగాన్ని కృష్ణ చైతన్యానికి ఉపయోగించాలి, కృష్ణ భక్తుల కోసం ఉపయోగించాలి. చాలా మంది భయపడతారు అనమాట, అంటే సగభాగం ఇచ్చేయాలా. తర్వాత ఆ సగభాగంలో సగభాగం బంధువులకి, మిగిలినటువంటి సగభాగం తన దగ్గర పెట్టుకోవాలి. ఇది రూప గోస్వామి తను ఆచరించినటువంటి విధానం. ఇలా సగభాగం అంటే చాలా మంది భయపడతారు. సగభాగం అంటే మనం క్లియర్ గా ఇక్కడ మనం గమనించినట్లయితే మనం మన యొక్క జీవితాన్ని కృష్ణ చైతన్య సహిత కర్మగా మలుచుకుంటే సగభాగం కన్నా ఎక్కువే మనం కృష్ణ చైతన్యానికి ఉపయోగిస్తున్నట్లు అవుతుంది. ఎలాగంటే ఈ ఎవరైతే ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు ఉద్యోగం, చదువుకున్నటువంటి వాళ్ళు చదువుకుంటున్నటువంటి రేట్లు, ఎవరైతే ఇంట్లో ఉన్నటువంటి గృహిణులుగా ఉన్న వాళ్ళు గృహిణులు, వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం, వీళ్ళందరూ కూడా కృష్ణ భక్తులుగా మారి ఆ వ్యాపారం చేసిన తర్వాత వచ్చే ధనంతో, ఉద్యోగం చేసిన దాంతో వచ్చేటువంటి ధనంతో ఇంటికి వచ్చిన తర్వాత ఆ ధాన్యాన్ని లేదా ఆ సరుకుని తెచ్చుకున్న తర్వాత ఆ నైవేద్యాన్ని, ఆ భోగాన్ని వండి ఆ భోగాన్ని భగవంతుడు నైవేద్యంగా పెట్టి స్వీకరించడం ద్వారా మనం ఉపయోగించినటువంటి సరుకుల దగ్గర నుంచి చేసినటువంటి ఉద్యోగం అంతా కూడా ఏమవుతుంది, కృష్ణ చైతన్యానికే ఉపయోగించిన వాళ్ళం అవుతాం మనం. వెరీ వెరీ సింపుల్ అన్నమాట. అంటే కృష్ణ చైతన్య సహిత కర్మగా మారిపోయింది ఇప్పుడు అంతా కూడా. ఇంతకు ముందు మనం చేస్తున్నటువంటి ఉద్యోగం ఉద్యోగం, అది ఎవరి కోసం చేస్తున్నాం, మన కోసం, మన పిల్లల కోసం, మన బంధువుల కోసం చేస్తున్నాం, మన అభివృద్ధి కోసం చేస్తున్నాం. కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ ఉద్యోగం, ఇప్పుడు చేస్తున్నటువంటి వ్యాపారం, ఇప్పుడు చదువుకున్నటువంటి చదువు, ఇప్పుడు వండుతున్నటువంటి వంట అంతా కూడా శ్రీకృష్ణ భగవాను కోసం ఉపయోగిస్తున్నాం. అలాగే మనం ఆ వండిన వంట మొత్తాన్ని భగవంతుడు నైవేద్యం పెట్టి స్వీకరిస్తాం, కృష్ణ ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల ఈ సమస్తం కూడా కృష్ణ చైతన్యానికి ఉపయోగపడింది. కృష్ణ చైతన్య సహిత కర్మ, యాక్షన్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్. తర్వాత మనం రాత్రిపూట నిద్రపోతాం, ఈ నిద్ర కూడా శ్రీకృష్ణ భగవాని సేవగా ఉపయోగించవచ్చు. ఎలాగంటే శ్రీకృష్ణుడికి ప్రార్థన చేయొచ్చు సంపూర్ణ భావనతో, ఎటువంటి కల్మషం లేకుండా. కృష్ణ, ఈ రోజు అంతా కూడా నీ భక్తియుక్త సేవలో నేను అలసిపోయాను, నీవు పర్మిషన్ ఇస్తే నేను ఈ రోజుకి విశ్రాంతి తీసుకుంటాను, రేపు తెల్లవారుగా 3 గంటల కల్లా 3:30 కల్లా నిద్ర లేచి మళ్ళీ నీ భక్తియుక్త సేవ నేను చేయాలి, నీవు నాకు పర్మిషన్ ఇచ్చినట్లయితే నేను నిద్రకు ఉపక్రమిస్తాను అని చెప్పేసి ఆ భావనతో మనం నమస్కారం చేసుకున్నట్లయితే నిద్ర కూడా భక్తియుక్త సేవ కిందకే వస్తుంది. అంటే మనం ఉద్యోగం, వంట, తర్వాత ఆ తీసుకున్నటువంటి ప్రసాదం, నిద్ర, ఇదంతా కూడా ఏమైంది, భక్తియుక్త సేవగా మారిపోయింది. మరి ఈ ఖర్చు అంతా మనం పెడుతున్నాం కదా, మీరు ఇది 50% కన్నా ఎక్కువే ఉంటుంది, దాంట్లో మనం భయపడాల్సిన అవసరం లేదు. చాలా మంది వినగానే సగం ఇచ్చేయాలని భయపడతారు. అంటే దాన్ని కృష్ణ చైతన్యానికి ఉపయోగించే విధంగా మనం మలుచుకోవాలి ప్రతిదాన్ని కూడా. అలాగే వస్త్రాలు, కొత్త వస్త్రాలు తెచ్చుకున్నప్పుడు ఏం చేయాలి, ముందుగా శ్రీకృష్ణ భగవానికి తాకించి భగవంతుడికి అర్పించి తర్వాత మనం స్వీకరించడం. మనం ఏదైనా పండ్లని ఏదైనా తీసుకొచ్చినప్పుడు భగవంతుడి దగ్గర పెట్టి తీసుకోవడం, ఇవన్నీ కూడా మా చిన్నతనంలో మా పెద్దలంతా కూడా నేర్పించారు ఈ విషయాలన్నింటినీ కూడా. కొత్త వస్తువులు ఏమైనా తీసుకొచ్చినా కానీ, కొత్తగా బట్టలు తీసుకొచ్చినా కానీ, కొత్తగా పంట వచ్చినా కానీ, ఇప్పటికీ కూడా మనం గమనించవచ్చు భారతదేశంలో సనాతన ధర్మంలో ఉంది గొప్పతనం. కొత్తగా పంట వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఈ యొక్క రైతులు ఆ పంటను తీసుకెళ్లి భగవంతుడికి సమర్పిస్తారు అన్నమాట. అలా సమర్పించినప్పుడు ఏమవుతుంది, మిగిలిన పంట అంతా కూడా ఏమవుతుంది, భగవంతుడి కోసం ఉపయోగించిందే అవుతుంది అన్నమాట. అలాగే ఎవరికైనా ఉద్యోగం వచ్చినప్పుడు మొదటి ఆ యొక్క ఆ శాలరీని భగవంతుడికి ఇస్తారు చాలా మంది, మనం గమనించవచ్చు. అలా ఏమవుతుందంటే భగవంతుడికి ఉపయోగపడుతున్నారు, లేదా ప్రతి నెల వాళ్ళకు వచ్చేటటువంటి యొక్క ఏదైతే ఇన్కమ్ ఉందో ఆ యొక్క ఆదాయం కావచ్చు, ఆ ఆదాయంలో కొంత మనకి కూడా ఇక్కడ కొంతమంది భక్తులు ఇస్తూ ఉంటారు అన్నమాట. ఆ యొక్క నైవేద్య సేవకి, ఈ పుష్పాలంకరణ సేవకి, ఇటువంటి సేవలన్నిటికీ కూడా మనకి భక్తులు ఇస్తూ ఉంటారు. ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మన కృష్ణ చైతన్య సహిత కర్మగా మన జీవితం అంతా కూడా మార్చుకోవాలి.
యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దాసీత్ ఎత్తపస్సిస్ కౌంతేయ తత్ పురుషమదం. ఇక్కడ కూడా మనం ఈ దానం చూసినట్లయితే ఈ రోజున భాద్రపద పౌర్ణమి. ఈ దానం ఏదైతే ఈ యొక్క భాగవతాన్ని దానం ఇవ్వడం అనేది శ్రీకృష్ణ భగవానికి ఆనందం చేకూర్చేటటువంటి విషయం కనుక దదాసియత్, ఏ దానం చేసినా నాకు అర్పణ చేయని చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవాను. కనుక ఆ దానం ఎటువంటిది అయి ఉండాలి? శ్రీకృష్ణ భగవాను ఆనంద పడేటటువంటి దానంగా ఉండాలి. కనుక ఈ భాగవతాన్ని మనం దానం చేయడం అనేది ఏమవుతుంది? శ్రీకృష్ణ భగవానికి ఆనందాన్ని ఇస్తుంది. కనుక మన జీవితం అంతా కూడా ఏం చేసుకోవాలి? కృష్ణ చైతన్య సహిత కర్మగా మార్చుకోవాలి. అప్పుడేమవుతుంది? 50% కన్నా ఎక్కువే ఆ యొక్క ధనాన్ని కృష్ణ సేవలో, కృష్ణ భక్తుల సేవలో మనం ఉపయోగించిన వాళ్ళం అవుతాం. కనుక ఈ శ్లోకంలో మనం చూసినట్లయితే క్లియర్ గా మనకు చెప్తున్నారు, ఈ 6 రకాలైనటువంటి వినిమయాల వల్ల భక్తుల మధ్య సత్సాంగత్యం ఏర్పడుతుంది. దదాది ప్రతిగృహ్ణాది గుహ్యమక్యాది పుచ్చతి భుంక్తే భోజయతే సేవ షడ్విధం ప్రీతి లక్షణం అనేది ఇక్కడ చెప్తున్నారు. అంటే దానం ఇవ్వాలి ఇచ్చినప్పుడు, అంటే ఇతరులకి కానుకలు ఇవ్వాలి, వాళ్ళు కానుకలు ఇచ్చినప్పుడు మనం తీసుకోవాలి భక్తులు, అలాగే ఇతరులకి ప్రసాదం ఇవ్వాలి, వాళ్ళు ప్రసాదం ఇచ్చినప్పుడు మనం తీసుకోవాలి. మనకి కృష్ణుడు సంబంధించినటువంటి విషయాలను వాళ్ళకి చెప్పాలి, మనకు తెలియనని వాళ్ళు చెప్తున్నప్పుడు మనం గౌరవంగా మనం వినాలి వాళ్ళ దగ్గర నుంచి. ఇలా చేసినప్పుడు ఏమవుతుంది? ఈ 6 రకాల కార్యక్రమాల వల్ల భక్తుల మధ్య సత్సాంగత్యం ఏర్పడుతుంది. భక్తులందరూ కూడా భక్తి సేవలు అభివృద్ధి చెందుతారు, ఒకళ్ళతో ఒకళ్ళు ప్రేమపూర్వకంగా పలకరించుకుంటారు, ఎంతో గొప్పగా భక్తి సేవలు అందరూ కూడా అభివృద్ధి చెందుతారు. కనుక దీనిని మనం పాటించినట్లయితే భక్తిలో చాలా చాలా గొప్పగా అభివృద్ధి చెందుతాం. ఇది రూప గోస్వామి ఈ శ్లోకంలో వివరించినటువంటి విషయం. కనుక ఇప్పటి వరకు కూడా ఎంతో ఓపికగా విన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా, భక్తులందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు. ఈ అవకాశం ఇచ్చినట్టు రూపేశ్వర చైతన్యదాస్ ప్రభుజీ వారికి, అలాగే వైష్ణవ ప్రభుదాస్ ప్రభుజీ వారికి మరొకసారి పాదాభివందనాలు.